వెల్కమ్ టు విశ్వ డిజిటల్ ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మరి మహిళా దినోత్సవం వచ్చేస్తుంది. మరి మహిళా దినోత్సవం సందర్భంగా మరి మహిళల్లో కలిగే మానసిక ఒత్తిడి ఎలాంటివి, మరి ఆ మానసిక ఒత్తిళ్లను ఏ విధంగా అధిగమించాలి అనే విషయాన్ని గురించి ప్రస్తుతం మనతో పాటు చర్చించడానికి మన స్టూడియోలో ఉన్నారు డాక్టర్ ఏ విశాల్ గారు. ఎండి న్యూరో సైకియాట్రిస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ముందుగా వారికి వెల్కమ్ చెప్తాం. నమస్తే సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. సో మీరు చెప్పండి సార్, మహిళల్లో చాలా రకాలుగా మానసిక ఒత్తిళ్లకు గురవుతూ ఉంటారు. మరి ఈ మానసిక ఒత్తిళ్లు మరి అలాగే ఆ సమస్యలు ఏ విధంగా వారికి వస్తుంటాయి అంటారు? ఇప్పుడు మనం డే టు డే లైఫ్ లో మనం చూసినట్లయితే చూడండి, మానసిక సమస్యలు అనేవి అంటే మనకు చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు అంటే ఎవరికి చూసినా ఏదో ఒక మానసిక సమస్యలు అనేవి వస్తున్నాయి. సో మనకి ఏంటంటే, మన ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ఏంటంటే మనకు శారీరక ఆరోగ్యం ఎంత ఇంపార్టెంటో మానసిక ఆరోగ్యం కూడా అంత ఇంపార్టెంట్ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ మనకు డెఫినేషన్లో అంటే నిర్వచించడం కూడా జరిగింది. సో మనం ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే మహిళల్లో చాలా మందికి ఏంటంటే ఈ మానసిక సమస్యలు మనం చాలా మందిలో చూస్తున్నాము. ముఖ్యంగా మనము ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలో కానీ తర్వాత మన పరిసర ప్రాంతాల్లో కానీ మనకు ఎలాంటి రకాల మానసిక సమస్యలు వస్తున్నాయంటే చాలా మందికి యాంగ్జైటీ అంటే గుండెలో దడదడ రావడము, భయం రావడము, తర్వాత నిద్ర సరిగ్గా పట్టకపోవడము, లేకపోతే వాళ్ళ మనసులో బాధగా అంటే వాళ్ళ స్ట్రెస్ కానీ ఒత్తిడి వలన వాళ్ళు భరించలేనంత ఒత్తిడి వలన కొందరు ఏంటంటే డిప్రెషన్ గురైపోవడము, తర్వాత వీళ్ళలో ముఖ్యంగా మానసిక సమస్యలు రావడానికి మెయిన్ కారణం ఏంటంటే వాళ్ళు చిన్నతనంలోనే వాళ్ళకి మ్యారేజ్ చేయడం వలన వాళ్ళు ఏంటంటే ఒక వాళ్ళ తల్లి ఇంటి నుండి అత్తగారింటికి వచ్చిన తర్వాత వాళ్ళు అక్కడ వాతావరణానికి అడ్జస్ట్ కాకపోవడము, దీన్ని అడ్జస్ట్మెంట్ డిజార్డర్స్ అంటాం. అంటే వాళ్ళు ఏంటంటే అక్కడ మన తల్లి ఇంట్లో ఏంటంటే వాళ్ళ అమ్మ నాన్న దగ్గర గారాభంగా పెరిగి సడన్గా ఒక వాతావరణం చేంజ్ అయినప్పుడు అంటే కొత్త పర్సన్స్ ముఖ్యంగా అత్తయ్య మామయ్య హస్బెండ్ తర్వాత వాళ్ళ పరిసర ప్రాంతాలు చేంజ్ అవడం వల్ల కొందరు ఏంటంటే లేడీస్లో అడ్జస్ట్మెంట్ కాకపోవడం అంటే ఆ పరిసర ప్రాంతాలకు అలవాటు కాకపోవడం వల్ల వాళ్ళలో ఒక రకమైన ఒత్తిడి రావడం, డిప్రెషన్ గురి కావడం అనేది జరుగుతుంది. తర్వాత కొందరిలో మనము గ్రామీణ ప్రాంతాల్లో మనము ఈ ఆడవాళ్ళలో చూస్తున్నాం చాలామంది ఏంటంటే వాళ్ళు ఏంటంటే పొద్దుంతా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూలీ పనిచేసి రాష్ట్రకి రాగానే నైట్ కష్టపడ్డామని వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఈ గుల్ఫారం కళ్ళు తాగుతున్నారు చాలామంది. తర్వాత ఇంకోటి ఏంటంటే వాళ్ళు పని చేస్తున్నప్పుడు ఏంటంటే వాళ్ళు పని తొందరగా చేయడానికి తంబాకు నములుతున్నారు. ఆకు మనం గ్రామీణ ప్రాంతాల్లో చూస్తున్నాము ఈ ఆకు తంబాకు అంటారు. తర్వాత కొందరు ఏంటంటే ఈ పళ్ళు తోముకోవడానికి తంబాకుని కాల్చి పొడి చేసి వాడడం కానీ ఇలాంటివి వాడుతున్నారు. ఇది కూడా మనం మానసిక సమస్య కిందకే తీసుకోవచ్చు. తర్వాత ఈ కొన్నిసార్లు ఏమవుతుందంటే ప్రెగ్నెన్సీ సమయంలో ముఖ్యంగా ఆడవాళ్ళు ఏంటంటే ఈ ప్రెగ్నెంట్ మదర్లో ఆ రకమైన అంటే వాళ్ళకు ఒత్తిడి అనేది ఉంటుంది. ఎందుకంటే అది స్ట్రెస్ఫుల్ అన్నమాట. ఎందుకంటే ఈ ముఖ్యంగా ప్రెగ్నెన్సీ సమయంలో ఈ ఒత్తిడి ఎక్కువ రావడము, పిల్లవాడి పైన కూడా ప్రభావం పడడం అనేది జరుగుతున్నది. తర్వాత ఈ డెలివరీ అయిన తర్వాత కూడా చాలామంది ఏంటంటే కొందరు ఇప్పుడు ఈ డెలివరీ అయిన తర్వాత ఏంటంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటారు. ఎందుకంటే సడన్గా అప్పటివరకు బాగానే ఉంటారు, డెలివరీ అయిన తర్వాత ఏంటంటే వాళ్ళ యొక్క మానసిక స్థితి దెబ్బతినడం, సాడ్ డల్గా ఉండడము, నిద్ర సరిగా పట్టకపోవడము, ఆత్మహత్య ఆలోచన రావడము, ఏ పనిపైన ఇంట్రెస్ట్ లేకపోవడము, తొందరగా అలసిపోవడం ఇలాంటి జరుగుతుంది. ఇది ప్రెగ్నెన్సీ తర్వాత వచ్చే డిప్రెషన్ అంటాము. తర్వాత కొందరు ప్రెగ్నెన్సీ సమయం అయిన తర్వాత ఏంటంటే ఈ విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. ఎందుకంటే అప్పుడే పుట్ట పిల్లని విసిరేయడం కానీ లేకపోతే పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడం, వింతగా ప్రవర్తిస్తుంటారు. సో దీన్ని పోస్ట్ పార్టమ్ సైకోసిస్ అంటాం. తర్వాత ఇంకో కొన్నిసార్లు ఏంటంటే మనకు ఊళ్ళల్లో పూనకాలు వస్తుంటాయి. చాలామంది లేడీస్ ఏంటంటే ఈ డప్పుల శబ్దం వినపడ్డా కానీ లేకపోతే తర్వాత లేకపోతే ఏంటంటే గుళ్ళోకి పోయినప్పుడు ఏంటంటే దడ వింతగా ప్రవర్తిస్తుంటారు. ఉదాహరణకు మనకి ఏంటంటే చంద్రముఖి సినిమా మీరు చూసుంటారు, ఆ చంద్రముఖి సినిమాలో ఏంటంటే ఆమె వింతగా ప్రవర్తిస్తుంటుంది. అది చాలామంది ఏమనుకుంటారంటే ఏదో దయ్యాలు పట్టింది లేదా భూతాలు పట్టింది అనుకుంటారు. అది కాదు, యాక్చువల్గా అది ఒక పూనకం అనేది ఏంటంటే ట్రాన్స్ డిజార్డర్ అంటే అది ఒక మానసిక సమస్య. తర్వాత కొందరు ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో ఏంటంటే ఈ డప్పుల శబ్దం విన్నప్పుడు కానీ లేకపోతే ఏదైనా జరిగినప్పుడు వెంటనే సొమ్మసిల్లి పడిపోవడము, దాన్ని ఏంటంటే ఏదో ఆవహించిందని భయపడుతుంటారు. అది కూడా ఒక మానసిక సమస్యని. తర్వాత ఇంకా మనం ఏంటంటే చెప్పుకుంటూ పోతే ఇంకా ఇప్పుడు కొందరు ఏంటంటే ఈ ఆడవాళ్ళలో దమ్ము వస్తుంది సడన్గా. ఏంటంటే ఒత్తిడి గురైనప్పుడు ఏంటంటే సడన్గా ముఖ్యంగా ఈ యంగ్ టీనేజ్ అంటే చదువుకునే అమ్మాయిలలో కానీ చాలా చూస్తున్నాము వాళ్ళు ఏంటంటే మానసిక ఒత్తిడి ఎక్కువైనప్పుడు ఏమవుతుందంటే సడన్గా ఈ ఊపిరి బిగబట్టినట్టు ఎక్కువగా దమ్ము తీసుకోవడము, కాళ్ళు చేతులు వంకరపోవడము, తర్వాత వాళ్ళకు అన్కాన్షియస్ అయిపోవడం అనేది జరుగుతుంటుంది. సో ఇట్లాంటి అంటే ఇవన్నిటి కారణం ఏంటంటే మనం ఇవన్నీ జబ్బులు మనం ఇందాక చెప్పాను మానసిక సమస్యలు, ఈ జబ్బులు ముఖ్యంగా రావడానికి కారణం ఏంటంటే మానసిక ఒత్తిడి. అంటే మానసిక ఒత్తిడి తీవ్రంగా ముఖ్యంగా ఆడవాళ్ళలో ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు
ఒక కుటుంబాన్ని చూసుకోవాలి, వాళ్ళ పర్సనల్ లైఫ్ చూసుకోవాలి, మళ్ళీ వాళ్ళు ఒక ఒక వాతావరణం కొత్త వాతావరణానికి అడ్జస్ట్ కావాలి. ఇన్ని రకాల ఒత్తిళ్ళు ఉండడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళలో కొన్ని న్యూరో ట్రాన్స్మిటర్స్, ముఖ్యంగా మనకు బండిలో ఎట్లయితే పెట్రోల్ ఉంటుందో మన మెదడులో కూడా కొన్ని రసాయన పదార్థాలు ఉంటాయి. ఆ రసాయన పదార్థాలు అనేవి మనిషిని సంతోషంగా ఉంచాలన్నా కానీ, హ్యాపీగా ఉండాలన్నా కానీ, ఉల్లాసంగా ఉండాలన్నా కానీ ఇవి తోడ్పడతాయి. కానీ తగ్గడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళలో మానసికంగా డిస్టర్బ్ కావడం జరుగుతుంది. దీనివల్ల ఉమెన్స్లో అంటే మనకు కొన్ని రకాల మానసిక సమస్యలు ఆడవాళ్ళలోనే చూస్తున్నాం. ముఖ్యంగా డిప్రెషన్ శాతం ఎక్కువగా ఉంది, యాంగ్జైటీ ఎక్కువగా ఉంది, తర్వాత ఇలాంటి ఇందాక మనం చెప్పినట్టు కొన్ని సమస్యలన్నీ ఆడవాళ్ళలో మనం ఎక్కువ గుర్తిస్తున్నాము. సో దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే మదర్లో రసాయనాలు తేడా వలన, రెండోది హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ముఖ్యంగా మనకు ఒక లేడీస్లో ఈస్ట్రోజన్ లెవెల్, ఈస్ట్రోజన్ అనేది ఏంటంటే వాళ్ళ యొక్క మానసిక స్థితిని అనేది బ్యాలెన్స్గా ఉంచడానికి తోడ్పడుతుంది. కొన్నిసార్లు ఈ మనకు ఈస్ట్రోజన్ స్థాయిలో మార్పు వచ్చినప్పుడు కూడా వాళ్ళలో హార్మోనల్ స్థాయిలో, ముఖ్యంగా థైరాయిడ్లో మార్పులు వచ్చినా కానీ, తర్వాత వాళ్ళలో కొన్ని రకాల హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ జరిగినప్పుడు కూడా మానసిక సమస్యలు వస్తాయని మనకు ప్రపంచ ఆరోగ్య సంస్థ మరియు వరల్డ్ సైకియాట్రిక్ అసోసియేషన్ వాళ్ళు గుర్తించడం జరిగింది. అలాగే ఇందాక మీరు అన్నట్టుగా బాల్య వివాహాలు అన్నారు, బాల్య వివాహాలు ఏంటంటే మరి అమ్మాయిలు మెచ్యూరిటీ లెవెల్స్ పెంచకముందు మరి ఎలాంటి వాళ్ళకి ఆలోచనలు ఉండవు, పెళ్లి అంటే ఏంటి వాళ్ళకి ఏమి తెలియదు, ఆడుతూ పాడుతూ ఉండే సమయంలో మరి వాళ్ళకు బాల్య వివాహాలు అనేవి జరుపుతూ ఉంటారు. మరి ఆ తర్వాత వాళ్ళు మరి ఏ విధంగా వాళ్ళ వివాహ అనంతరం మరి వారి యొక్క జీవిత లైఫ్ స్టైల్ వల్ల చాలా రకాల సమస్యలకు గురవుతుంటారు వారు, మరి ఇలాంటి సమస్యలు ఎందుకు వస్తుంటాయి? మంచి ప్రశ్న అడిగారు. ఎందుకంటే ఇప్పుడు మనము మీరు చూడండి, మన సొసైటీలో మనకు గత చాలా సంవత్సరాల నుంచి ఒక మూఢ విశ్వాసం అనేది మన సొసైటీలో ఉన్నది. ముఖ్యంగా ఏంటంటే ఆడ అమ్మాయి పుట్టగానే చాలామంది ఏంటంటే చాలామంది అయ్యో నాకు అమ్మాయి పుట్టింది, అప్పటి నుంచే వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం. ముఖ్యంగా ఏంటంటే నేను చూస్తున్న చాలా సందర్భాల్లో ఏంటంటే ఎప్పుడైతే ఇంట్లో అమ్మాయి పుట్టిందో వాళ్ళ అంతా ఒక విషాదంగా ఉండడం అనేది మనం చూస్తున్నాం. కానీ ఆ ట్రెండ్ అనేది చేంజ్ అవుతుంది. కొన్నిసార్లు ఏంటంటే ఇప్పుడు ఇంటికి మహాలక్ష్మి వచ్చింది అనేది చాలామంది, అంటే మనం ఒక 100లో 20% మంది మన ఇంట్లో మహాలక్ష్మి పుట్టింది అని అనేవాళ్ళు ఒక 20% మంది ఉంటున్నారు, 80% మంది మనకు అబ్బాయి పుట్టాలని ఉంటున్నారు. సో దానివల్ల అక్కడే మనకు వివక్ష అనేది స్టార్ట్ అవుతున్నది. సో దీనివల్ల ఏమవుతుందంటే వీళ్ళు తల్లిదండ్రులలో ఒక అభద్రతాభావం పెరిగి బాల్య వివాహం, మన అమ్మాయిని ఎంత తొందరగా ఇంకొక అబ్బాయి చేతిలో పెడితే మన బాధ్యత తీరిపోతుంది అనుకుంటున్నారు. కానీ అది చాలా రాంగ్ థింగ్. ఎందుకంటే మన గవర్నమెంట్ అనేది బేటీ పడావో బేటీ బచావో అనేది విస్తృతంగా ఇన్ని కార్యక్రమాలు చేపడుతున్నది. సో దీంట్లో మన భాగస్వామ్యం ఏంటంటే అమ్మాయిని అనేది చదివించడము, అమ్మాయిని అనేది ఒక మెచ్యూరిటీ వచ్చినాక మ్యారేజ్ చేయడం అనేది చాలా అవసరం. అదే బాల్య వివాహాలు చేసినట్లయితే ఏమవుతుందంటే అమ్మాయి ఏమవుతుంది, వాళ్ళ యొక్క శారీరకంగా అమ్మాయి ఎదుగుదల సరి ఉండదు, మానసికంగా కూడా ఏంటంటే అమ్మాయి ఏంటంటే ఒక ఎదుగుదల ఉండదు. కాబట్టి అమ్మాయి ఎప్పుడైతే మ్యారేజ్ అయిన తర్వాత ఇంకొక ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ అడ్జస్ట్మెంట్ డిజార్డర్స్ వస్తాయి. ఎందుకంటే అమ్మాయి చిన్నతనం అంటే చిన్నపిల్లల ధనం ఉంటుంది, తర్వాత మెచ్యూరిటీ అనేది ఉండదు. దానివల్ల ఏమవుతుందంటే అత్త మామ దగ్గర అడ్జస్ట్ కాకపోవడము, లేకపోతే భార్య భర్త దగ్గర అడ్జస్ట్ కాకపోవడము, తర్వాత పుట్టే పిల్లలు కూడా ఏంటంటే ఆమె సరిగా అంటే పుట్టే పిల్లలు కూడా ఇప్పుడు మనకు తొందరగా పెళ్లి చేయడం వల్ల అబార్షన్స్ తొందరగా జరగడము, పుట్టే పిల్లలు కూడా ఏంటంటే లో బర్త్ వెయిట్ అంటే తక్కువ బరువుతో పుట్టడము, బుద్ధిమాంద్యంతో పుట్టడం అనేది జరుగుతున్నది. ఎందుకంటే వాళ్ళ జననాంగాలు కూడా ఏంటంటే అవి మెచ్యూరిటీ అనేది ఉండదు. వాళ్ళ యొక్క మన యూటరస్ కానీ లేకపోతే మన యొక్క ఓవరీస్ కానీ అవన్నీ ఏంటంటే వాళ్ళ డెవలప్మెంట్ అనేది సరి ఉండకపోవడం వల్ల తొందరగా మ్యారేజ్ చేయడం వల్ల అభాషణ జరిగే అవకాశం ఉంటుంది, మానసికంగా వాళ్ళు డిప్రెషన్కి గురి అయ్యే అవకాశం ఉంటుంది, అడ్జస్ట్మెంట్ అక్కడ పరిసరాలకు అడ్జస్ట్మెంట్ కాకపోవడం వల్ల అడ్జస్ట్మెంట్ అయ్యే ప్రాబ్లమ్స్ ఉంటాయి. తర్వాత దీనివల్ల ఏమవుతుంది, రెండోది ఆమె ఎడ్యుకేషన్ దెబ్బతిండే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనము చాలామంది ఏం చేస్తున్నారు, అబ్బాయిని స్కూల్ పంపిస్తున్నారు, అమ్మాయిని స్కూల్ పంపించట్లేదు. కానీ ఇప్పుడు ఆ ట్రెండ్ చేంజ్ అయింది, అమ్మాయిని కూడా పంపిస్తున్నారు. కానీ ఏం చేస్తున్నారు, అమ్మాయిని ఎక్కువ చదివిస్తే మళ్ళీ ఎక్కువ చదివే అబ్బాయితోనే పెళ్లి చేయాలనే ఉద్దేశంతో తొందరగా పెళ్లి చేసేస్తున్నారు. కానీ ఏమవుతుంది అక్కడ, ఒక అమ్మాయి చదువుకున్నట్లయితే ఆమె ఒక జాబ్ చేయగలుగుతుంది, జాబ్ చేసినట్లయితే ఏమవుతుందంటే ఆ యొక్క తల్లిదండ్రులకు ఏంటంటే ఒక ఇన్కమ్ అంటే ఒక ఆర్థికంగా వాళ్ళని ఆదుకునే అవకాశం ఉంటుంది. తర్వాత రేపు ఆమె పెళ్ళైన తర్వాత కూడా ఏమవుతుందంటే ఒక కుటుంబాన్ని నిలబెట్టడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే భర్త పనిచేస్తుంటాడు, ఈమె కూడా పనిచేస్తుంటుంది, దానివల్ల ఆర్థికంగా కుటుంబం అనేది స్ట్రాంగ్ అవుతుంది. ఆర్థిక కుటుంబం స్ట్రాంగ్ అయినప్పుడు పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వగలుగుతుంది. అంటే మంచి ఎడ్యుకేషన్తో పాటు ఏంటంటే ఆమె చదువుకున్న అమ్మాయి కాబట్టి రేపు పిల్లలకు కూడా గైడ్ చేయగలుగుతుంది, నువ్వు ఇలా చదువు నాన్న, నువ్వు ఇలా చదివితే నువ్వు రేపు ఇంత బాగా అవుతావని రేపు మన అంటే ఒక జనరేషన్ని కాపాడుతుంది ఒక లేడీ. సో కాబట్టి ఏంటంటే మనం తల్లిదండ్రులకు నేను ఇచ్చే సలహా ఏంటంటే పిల్లల్ని బాల్య వివాహాలని తొందరగా పెళ్లి చేయకండి, వాళ్ళని ఎదిగే విధంగా మానసికంగా శారీరకంగా ఎదిగే విధంగా వాళ్ళని ఎంకరేజ్ చేయండి.
దాని తర్వాత వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఇప్పించండి. ఆ ఎడ్యుకేషన్ ఇప్పించినట్లయితే మనం ఒక దేశాన్ని డెవలప్ అంటే ఒక ఫ్యామిలీని కాదు ఒక దేశాన్ని డెవలప్ చేస్తున్నాం. ఎందుకంటే ఒక అమ్మాయి చదువుకున్నట్లయితే వాళ్ళ కుటుంబాన్ని ఆర్థికంగా కాకుండా ఎడ్యుకేషన్ పరంగా డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే కంట్రీ యొక్క తలసరి ఆదాయం పెరగడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే అదే అబ్బాయి సంపాదిస్తే తన ఫ్యామిలీకే స్పెండ్ చేస్తాడు, కానీ అమ్మాయి సంపాదిస్తే సంపాదన ఒకటే కాదు ఫ్యామిలీని ఆర్థికంగా నిలదొక్కునే విధంగా సేవింగ్ చేయగలుగుతుంది. ఇప్పుడు అబ్బాయి ఒక అబ్బాయి 10,000 సంపాదిస్తే అమ్మాయి ఒక 10,000 సంపాదిస్తే అమ్మాయి దగ్గర ఆ 10,000 ఏం చేస్తుంది కుటుంబానికి స్పెండ్ చేయడానికి ట్రై చేస్తుంది. కుటుంబం డెవలప్ అయితే ఏమవుతుంది మన కంట్రీ అనేది డెఫినెట్గా డెవలప్ అవుతుంది. సో నేనే ఏంటంటే బాల్య వివాహాలు చేయడం వలన మన ఒక లేడీస్లో ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది, శారీరకంగా నష్టపోయే అవకాశం ఉంది, మానసికంగా నష్టపోయే అవకాశం ఉంది. మరి ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళు రేపు ఉన్నత స్థాయికి వెళ్లకుండా మనం అడుగట్టు వేసినట్లు అవుతాం. కాబట్టి తల్లిదండ్రులు ఏంటంటే అమ్మాయిని చదివించండి. చదివించడం వల్ల ఏమవుతుందంటే రేపు నెక్స్ట్ జనరేషన్ అనేది మన అక్షరాస్యత శాతం కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. రేపు ఆమె ఇంకా నలుగురికి సహాయంగా అంటే అత్త మామకు చేదోడు వాదోడుగా ఉండడానికి అవకాశం ఉంటుంది. రేపు తల్లిదండ్రులకు కూడా ఏమైనా అవసరమైతే ఆర్థికంగా హెల్ప్ చేయడానికి అవకాశం ఉంటుంది. రేపు కుటుంబానికి కూడా ఏంటంటే ఒక వెన్నుదన్నుగా ఉండడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి బాల్య వివాహాల వలన ఇది నేను చెప్తున్న స్టాటిస్టిక్స్ కాదు, మన ఐక్యరాజ్య సమితి అనేది ఏంటంటే స్టడీ చేస్తే ఒక కంట్రీ యొక్క తలసరి ఆదాయం ఎవరిపైన డిపెండ్ అయి ఉంటుందంటే ఒక లేడీస్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే లేడీ ఏం చేయగలుగుతుంది అందులో వచ్చిన సంపాదనలో ఫ్యామిలీని రన్ చేస్తుంది, కొంత అమౌంట్ సేవింగ్ చేస్తుంది, కొంత అమౌంట్ ఏంటంటే పిల్లల కోసం డిపాజిట్ చేస్తుంది, తర్వాత పిల్లల చదువు కోసం ప్లాన్ చేస్తుంది. అదే ఈ ముఖ్యంగా అబ్బాయిలలో ఏమవుతుందంటే మత్తు పదార్థాలు మనం ఇప్పుడు చాలామంది చూస్తున్నాము. అబ్బాయిలలో ఏంటంటే సగం సంపాదన చాలామంది ఆల్మోస్ట్ 50-60% మత్తు పదార్థాలకు స్పెండింగ్ చేస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే ఫ్యామిలీలు నడవట్లేదు. ఆ ఫ్యామిలీని ఎవరు రన్ చేస్తున్నారు లేడీస్లలో ముఖ్యంగా లేడీస్ రన్ చేస్తున్నారు. ఎందుకు లేడీస్ వాళ్ళు బీడీలు చేసి వాళ్ళు లేదా కూలీ వెళ్ళి పిల్లల్ని సంపాదిస్తూ భర్తల్ని కూడా పోషిస్తున్నారు. అంటే లేడీస్లో మనం ఏంటంటే వాళ్ళని ఇంకా ఆర్థికంగా కానీ ఎడ్యుకేషన్ పరంగా డెవలప్ చేసినట్లయితే వాళ్ళు మంచి జాబ్స్ పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను తల్లిదండ్రులకు చెప్పేది ఏంటంటే మనం పిల్లల్ని బాల్య వివాహాలు చేయకండి. మినిమం ఒక 20 సంవత్సరాల తర్వాత 20-21 సంవత్సరాల తర్వాత పెళ్లి చేసినట్లయితే వాళ్ళ యొక్క మానసికంగా శారీరకంగా తర్వాత ఆర్థికంగా ఎడ్యుకేషన్ పరంగా మిగిలిన అన్ని యాంగిల్లో వాళ్ళు డెవలప్ కావడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల మన యొక్క ఒక కుటుంబ వ్యవస్థనే కాదు మన కంట్రీ కూడా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు చూడండి గతంతో పోలిస్తే ఇప్పుడు మన అమ్మాయిల్లో ఏంటంటే అన్ని రకాలుగా ఇప్పుడు మనకు స్పోర్ట్స్ పరంగా కానీ లేకపోతే ఇప్పుడు మన పెద్ద పెద్ద సీఈఓస్ మన ఇప్పుడు మనకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ తర్వాత ఐసీఐసీ బ్యాంక్ కానీ ఇలాంటి కొన్ని పెద్ద పెద్ద బ్యాంక్స్లలో మనకు ఒక సీఈఓ లేడీస్ దాన్ని సారథ్యం వహిస్తున్నారు. ఎందుకంటే మనం ఎడ్యుకేషన్ అనేది ఎట్లా అయితే ఇంప్రూవ్ అవుతున్నదో వాళ్ళ యొక్క వర్క్ కెపాసిటీ అనేది పెరుగుతుంది. దానివల్ల అంటే పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ కొన్ని మన మహిళలు రన్ చేస్తున్నారు. ఎందుకు వాళ్ళ మహిళల్లో ఉన్న కమిట్మెంట్ తర్వాత వాళ్ళ యొక్క ఓపిక ఇవన్నీ వల్ల ఏమవుతుందంటే పెద్ద పెద్ద కంపెనీస్ కూడా వాళ్ళని సీఈఓస్గా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ కమిట్మెంట్గా ఒక టైం టేబుల్ అంటే కమిట్మెంట్గా పనిచేయడము అంతేకాకుండా వాళ్ళు కంపెనీ ముందుకు తీసుకెళ్ళగలుగుతారనే వాళ్ళకు వాళ్ళ మీద ఉన్న ఆత్మవిశ్వాసం వలన ఇప్పుడు పెద్ద పెద్ద సీఈఓస్ అంటే వరల్డ్ వైడ్ చాలామంది ఉన్నారు. ఎందుకు వాళ్ళు చదువుకున్నారు కాబట్టి. సో మనం ఇప్పటి నుంచి కూడా నేను మన ప్రేక్షకులు చెప్పేది ఏంటంటే తల్లిదండ్రులు పిల్లల్ని చదివించండి, స్పోర్ట్స్ పరంగా ఎంకరేజ్ చేయండి, వాళ్ళని ఆర్థికంగా ఎదిగే విధంగా ప్రోత్సహించండి. దానివల్ల ఏమవుతుంది రేపు తల్లిదండ్రులకు ఒక సపోర్ట్ దొరుకుతుంది, వాళ్ళు అక్కడ మ్యారేజ్ అయిన తర్వాత హస్బెండ్ ఫ్యామిలీస్ కూడా సపోర్ట్ ఉంటుంది, పిల్లలకు కూడా ఒక మంచి ఎడ్యుకేషన్ వస్తుంది. సో దీనివల్ల ఏంటంటే మనము మహిళల్ని మనం చదివించుకునే విధంగా తన బాల్య వివాహాన్ని ఆపే విధంగా మనం ప్రతి ఒక్కరూ కష్టపడాలి. సో మరి అలాగే మహిళల్లో చాలా ఒక మెయిన్ సమస్య ఏంటంటే బాహిష్టు. మరి ఆ బాహిష్టు సమయంలో వారి ముందు కానీ మరి బాహిష్టు ఆగిపోయిన తర్వాత చాలా రకాలైన మానసిక ఒత్తిడిలకు గురవుతుంటారు, చాలా రకాల అనారోగ్యానికి కూడా గురవుతుంటారు. సో మరి అలాంటి సమయంలో మరి ఏ విధంగా ఉండాలి అంటారు, మరి అది ఎందుకు వస్తుంది అంటారు? సో మీరు అన్నది ఏంటంటే ఇప్పుడు బహిష్టు సమయంలో మహిళలకు అదొక బహిష్టు సమయం కంటే బహిష్టు వచ్చే ముందు బహిష్టు సమయంలో మరి బహిష్టు తర్వాత అంటే ఈ ప్రీ మెనిస్ట్రల్ డిస్ఫోరిక్ సిండ్రోమ్ అంట, అంటే ఈ మెనిస్ట్రేషన్ వచ్చే ముందు చాలా మందిలో ఎమోషనల్గా వాళ్ళు ఏమైతే కోపడము, తర్వాత తలనొప్పి రావడము, తర్వాత నిద్ర సరిగా పట్టకపోవడము, ఆందోళన రావడం అనేది జరుగుతుంటుంది. చాలామంది ఏమనుకుంటారంటే ఇది ఎందుకు వస్తుంది నాకు అసలు నేను అంటే నేను అని వాళ్ళు కన్ఫ్యూజన్ అవుతుంటారు. కాబట్టి ముఖ్యంగా ఈ బహిష్టు కంటే ముందు బహిష్టు సమయంలో బహిష్టు తర్వాత ఎవరికైనా కానీ అంటే ఈ సమస్యలు దీన్ని బహిష్ కంటే ముందు వస్తే ప్రీ మెనిస్ట్రల్ డిస్ఫోరిక్ సిండ్రోమ్ అంటాము, బహిష్ తర్వాత వస్తే పోస్ట్ మెనిస్ట్రల్ డిస్ఫోరిక్ సిండ్రోమ్ అంటాము. ఈ టైంలో ఏంటంటే వాళ్ళకి హార్మోనల్ ముఖ్యంగా ఈస్ట్రోజన్ కానీ ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్స్ ఆడవాళ్ళలో ఉంటాయి. ఈ హార్మోన్స్లలో కొద్ది ఇంబ్యాలెన్స్ జరిగినప్పుడు వాళ్ళ యొక్క మానసిక స్థితినే దెబ్బతింటుంది. ముఖ్యంగా మానసిక స్థితి అంటే
వాళ్ళు మానసిక స్థితి అని కూడా చాలా మంది ఏమనుకుంటారంటే ఒక డిఫరెంట్ కానీ ఈ సమస్యలు ఒక తలనొప్పి రావడము, నిద్ర పట్టకపోవడము, ఒళ్ళంతా నొప్పులు రావడము, చీటింగ్ వాడి కోపం రావడము, తర్వాత ఏంటంటే వాళ్ళు ఏ పని పైన కాన్సన్ట్రేట్ చేయకపోవడము, తర్వాత వాళ్ళకి తొందరగా అలసిపోయినట్టు అనిపించడము, కొన్నిసార్లు ఆత్మహత్య ఆలోచన రావడము, తర్వాత ఇంకోటి ఏంటంటే కొన్నిసార్లు ఏంటంటే జీవితం పైన విరక్తి కలగడము, ఇలాంటివి జరుగుతుంటాయి. సో ఇలాంటి టైంలో ఏంటంటే మనము ఆడవాళ్ళు ఏంటంటే సైకియాట్రిస్ట్ కలవడం అనేది మర్చిపోవద్దు. చాలా మంది తెలివికి ఏం చేస్తుంటారంటే ఇదేదో ప్రాబ్లం ఉంది అనుకుంటారు. ఇలాంటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వలన ఇలాంటి సమస్యలు వస్తాయి. వీటికి మనం ఏంటంటే వాళ్ళకు సైకోథెరపీ, కౌన్సిలింగ్స్ కానీ, తర్వాత కొన్ని మందులు, అంటే మనకి ఏదైతే ఈ రసాయనం మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరుగుతుందో అది చెక్, దానికి బ్యాలెన్స్ చేసే విధంగా ఇవ్వడము. తర్వాత కొన్నిసార్లు ఈ థైరాయిడ్ హార్మోన్ ముఖ్యంగా ఏంటంటే కంపల్సరీ ఈ మధ్యకాలంలో ఈ థైరాయిడ్ సమస్యలు కానీ ఇవన్నీ పెరిగినాయి. సో దానికి ఏంటంటే కంపల్సరీ మనము ఒక ఏజ్ వచ్చిన తర్వాత కంపల్సరీ గైనకాలజిస్ట్ కలిసి కూడా ఒకసారి కన్సల్టేషన్ తీసుకోవడం వల్ల కూడా మనకి ఏంటంటే ఆరోగ్యం స్థితి అనేది మనం ఎలా ఉందో తెలుసుకోవచ్చు. ఒకవేళ ఇలాంటి సమస్యలు ఇందాక అన్నట్టు బహిష్ట సమయంలో కానీ బహిష్ట తర్వాత వాళ్ళు వచ్చే సమస్యలకు మనం ఏంటంటే సైకాట్రిస్ట్ని కన్సల్ట్ చేయడానికి మొమాట పడద్దు. సో దానివల్ల ఏమైందంటే మనము మొగ్గ దశలోనే ఆ ప్రాబ్లమ్ని మనం ట్రీట్ చేయడం వల్ల రేపు ఫ్యూచర్లో వాళ్ళకి ఇలాంటి సమస్యలు రాకుండా మనకు కాపాడడానికి అవకాశం ఉంటుంది. అయితే మరి మనం చాలా మంది మహిళల్లో వింటున్నాం, చాలా మంది మహిళలు ఈ బాహిష్ట సమయంలో వచ్చే పెయిన్ వల్ల ఆ పెయిన్ తట్టుకోలేక చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటారు అని మనము వింటూ ఉంటాం, చాలా న్యూస్లో మనకు వస్తూ ఉంటాయి. మరి ఆ సమయంలో మరి ఎందుకు వాళ్ళు ఆ ఆత్మహత్య చేసుకోవడానికి వాళ్ళు ఎంకరేజ్ అవుతుంటారు, వాళ్ళ ద్వారా సెల్ఫ్ మోటివేషన్ చేసుకొని మరి ఆత్మహత్యలకు గురై మరి వాళ్ళ ఫ్యామిలీస్ అలా ఉండిపోతూ ఉంటాయి, మరి మహిళలు లేకుండా మరి ఎందుకు ఆ విధంగా ఆత్మహత్యలు చేసుకుంటారు ఆ సమయంలో? అంటే మనం ఏంటంటే చాలా మంది ఏంటంటే మన సొసైటీలో ఒక అపోహ ఉంది. ఒకటి ఏంటంటే మానసిక సమస్యలకు అన్ని కౌన్సిలింగ్స్ ద్వారా తగ్గుతాయి. కౌన్సిలింగ్ అనేది ఏంటంటే ఒక మన 10-20%. సో మనకి ఎట్లయితే ఇప్పుడు బండిలో పెట్రోల్ ఉంటే బండి నడుస్తుంది, సో మనలో కూడా మన శరీరంలో కూడా రకరకాల హార్మోన్స్, రకరకాల ఎంజైమ్స్, రకరకాల ఎప్పుడైతే ఈ మహిళలలో ఈ హార్మోన్స్ ముఖ్యంగా ఈస్ట్రోజన్ కానీ, ప్రొజెస్టెరాన్ కానీ, తర్వాత సెరటోనిన్ కానీ, డోపమైన్ కానీ ఇవన్నీ ఏంటంటే ఒక సమతా స్థితిలో ఉండాలి. ఉన్నప్పుడు ఏంటంటే ఆమె ఎంత పెయిన్ అయినా కానీ ఎంత ఒత్తిడిని తట్టుకునే కెపాసిటీ ఉంటుంది. సో ఇలాంటి టైంలో ఏంటంటే మనం వీళ్ళలో కొంచెం ఆహార నియమాలు చేంజ్ చేసుకోవడం ముఖ్యంగా. చాలామంది ఏంటంటే ఈ మహిళలో డిప్రెషన్ కానీ మానసిక సమస్యలు రావడానికి కారణం ఏంటంటే వాళ్ళు ప్రాపర్గా ఫుడ్ తీసుకోకపోవడం. నేను చాలా మందిలో మేము చూస్తున్నాం ఏంటంటే మానసిక సమస్యలు రావడానికి వాళ్ళలో హిమోగ్లోబిన్ శాతం తక్కువ ఉండడము, రెండోది ఏంటంటే ఆకుకూరలు సరిగా మనం అంటే పిల్లలకు పెడతారు, భర్తకు పెడుతుంటారు, కానీ వాళ్ళు మాత్రం లాస్ట్గా ఏంటంటే తింటుంటారు మిగిలిన. అలా కాకుండా ఫస్ట్ వాళ్ళ ఆరోగ్యం కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే మహిళ అనేది ఇంటికి పిల్లర్. సో ఆమె ఫుడ్ విషయంలో, ఆహారం విషయంలో కానీ, తర్వాత నిద్ర విషయంలో కానీ, తర్వాత ఏంటంటే డైలీ ఎక్సర్సైజ్, ఇప్పుడు మనం ఏంటంటే ఒక అరగంట వ్యాయామం చేయడం కానీ, మెడిటేషన్ కానీ, యోగా ఇవన్నీ ఏంటంటే ఒక సమపాలలో ఉన్నట్లయితే ఈ మానసిక సమస్యలు మనం రాకుండా కాపాడవచ్చు. ఒకవేళ అవసరమైతే మనం ఇందాక అన్నట్టు కౌన్సిలింగ్తో పాటు కొన్ని రకాల ఎస్ఎస్ఆర్ అంటే సెరటోనిన్ పెరగడానికి మనం కొన్ని మందులు ఉంటాయి, అవి ఇచ్చినప్పుడు ఏమవుతుందో వాళ్ళలో ఒక నూతన ఉత్తేజం వస్తుంది, ఆ బహిష్ట సమయంలో నొప్పి తట్టుకోగలుగుతారు, లేదా కొన్నిసార్లు బ్లీడింగ్ ఎక్సెస్ అయినా మనం తట్టుకోగలుగుతారు. తర్వాత అలాంటి సమయంలో ఏంటంటే మనం కొన్నిసార్లు మరీ ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే డాక్టర్ని కన్సల్ట్ చేయడం మర్చిపోవద్దు. డాక్టర్ని కలిసి కన్సల్ట్ చేసినట్లయితే అక్కడ ఎక్కడ ప్రాబ్లం ఉందో ఐడెంటిఫై చేసి దాని ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. చాలా మంది మొమటంతో, ఎందుకంటే ఇప్పటికీ స్టిల్ మనకు మెన్స్ట్రుయేషన్ అనేది డాక్టర్కి వెళ్ళి చెప్పుకునే వాళ్ళు తగ్గుతున్నాయి, ఎందుకంటే ఇంత అవేర్నెస్ వస్తున్నా కానీ వాళ్ళలో ఒక మనం ఈ మన పర్సనల్ మ్యాటర్ ఇది నేను చెప్పుకుంటే బాగుంటుందా లేదా అనేది కొందరు లోపల మొదలు పడుతుంటారు. ఎప్పుడు కూడా మన ఆరోగ్యం గురించి డాక్టర్ దగ్గర చెప్పుకోవాలి. దానివల్ల ఏమవుతుందంటే మనకు తొలిత దశలో ట్రీట్మెంట్ అందడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు అధునాతనమైన మందులు ఉన్నాయి, ఎందుకంటే మనకు బహిష్ట సమయంలో కానీ, ప్రెగ్నెన్సీ సమయంలో కానీ, తర్వాత ఇంకోటి అయితే ప్రెగ్నెన్సీ తర్వాత కానీ, లేకపోతే ఎలాంటి స్థితిలో కానీ బిడ్డ మీద ఎఫెక్ట్ కాకుండా రకరకాల మందులు కూడా రావడం జరిగింది. తర్వాత బహిష్టుని కంట్రోల్ చేయడానికి అంటే బహిష్ట సమయంలో వచ్చే మానసిక సమస్యలను కూడా మనము ట్రీట్మెంట్ ఇవ్వడానికి మనకు ఒక ఆప్షన్ ఉంది. అలాగే ఫస్ట్ టైం మరి గర్భం దాల్చిన మహిళలకి చాలా రకాలుగా అపోహలు, సమస్యలు వస్తుంటాయి. అలాగే డెలివరీ తర్వాత వారికి ఎలా ఉండాలి ఏంటి అనేది చాలా మందికి తెలియదు, కొన్ని అపోహలు కూడా ఉంటుంటాయి. ఏది తినాలి, ఏది తినకూడదు, ఏమవుతుందో, మరి కేరింగ్, బేబీ మీద కేరింగ్తో వారు ఏది తినాలన్నా కానీ సంకోచిస్తూ ఉంటుంటారు. సో అందులో కూడా కొన్ని రకాలైన సమస్యలు వస్తుంటే ప్రతి చిన్నదానికి వారు భయపడిపోతూ ఉంటారు. మరి కొన్ని సమస్యలు కూడా వస్తుంటాయి, మరి ఈ సమస్యలు ఎందుకు వస్తుంటాయి, మరి వారికి ఆ అపోహలు పోవడానికి మరి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? మీరు అన్నట్టు ఏంటంటే మన సొసైటీలో చాలా అపోహలు ఉన్నాయి. ఇప్పుడు ఏదో ఉదాహరణకి ఏంటంటే ఈ ఫుడ్ తినకూడదు, ఈ పండు తినకూడదు, తర్వాత ఈ తినకూడదు. అంటే కొన్నిసార్లు డాక్టర్ సలహా మేరకు మనకు పోషకాహారం అనేది ఇంపార్టెంట్. తల్లి
మన ఒక మహిళ అనేది ప్రెగ్నెన్సీ టైంలో బిడ్డ ఆరోగ్యంతో పాటు ఆమె ఆరోగ్యం కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎందుకంటే ఒక తల్లి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఏంటంటే తన యొక్క పోషణ ఎంత అవసరమో అంత డబుల్ పోషణ బేబీకి ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళు సమపాలలో ఆహారాన్ని తీసుకోవాలి. అంతేగాని మన సొసైటీలో కొన్ని మూఢనమ్మకాలు లేవు. పప్పులు తినొద్దు, అరటిపండు తినొద్దు, తర్వాత లేకపోతే ఇంకా ఈ తింటే అది వాతం అవుతుంది కన్నా కాకుండా డాక్టర్ చెప్పిన సలహా వరకు వాళ్ళు మంచి పోషకాహారం తీసుకోవాలి. రెండవది ఏంటంటే వాళ్ళలో ఒక రకమైన ఈ ప్రెగ్నెన్సీ సమయంలో ఏంటంటే వాళ్ళు ఒక సమత అంటే నిద్ర సరిగా పోవాలి. తర్వాత కొన్నిసార్లు ఏంటంటే ప్రెగ్నెన్సీ సమయంలో చాలామందికి ఏంటంటే ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరుగుతుంటుంది. ఎందుకంటే బేబీ డెవలప్ అవుతున్నప్పుడు కొన్ని మన మానసిక ఆరోగ్యంలో కూడా ఇబ్బంది జరుగుతుంటుంది. సో ఈ పోస్ట్ పార్టమ్ సైకోసిస్ అనేది ఒకటి. పోస్ట్ పార్టమ్ అంటే ఇప్పుడు మనం డెలివరీ అయిన తర్వాత వచ్చే మానసిక సమస్యలు. తర్వాత డెలివరీ ముందు కూడా అంటే ప్రెగ్నెన్సీ సమయంలో ఏంటంటే స్ట్రెస్ వల్ల ఏమవుతుందంటే బిడ్డ పైన ఎఫెక్ట్ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు రెగ్యులర్గా ఏంటంటే మనకి జాకబ్స్ అండ్ మజిల్స్ రిలాక్సేషన్ టెక్నిక్స్ అని ఉంటాయి. అంటే పడుకొని మంచిగా కండరాలను టైట్ చేస్తూ రిలాక్స్ చేసే టెక్నిక్, లేకపోతే మెడిటేషన్ చేయడము, లేకపోతే చిన్న మై అంటే డాక్టర్ సలహా తీసుకుని చిన్న ఎక్సర్సైజ్ చేయడము, తర్వాత వాళ్ళ మంచి ఆకుకూరలు ఎక్కువ తీసుకున్నట్లయితే అందులో ఫోలిక్ యాసిడ్ ఉంటుంది, బిడ్డ నాడీ వ్యవస్థ డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది, ఈమె యొక్క మానసిక స్థితి కూడా బాగుండడానికి అవకాశం ఉంటుంది. ఏమిటంటే విటమిన్ బి12 ముఖ్యంగా పాలు కానీ పెరుగు కానీ డైరీ ప్రొడక్ట్స్ ఎక్కువ తీసుకోవడము, తర్వాత ఏంటంటే ముఖ్యంగా ఈ ఎగ్స్ గుడ్లు కానీ చేపలు కానీ ఇలాంటి ఇవ్వడం ద్వారా అందులో ఉండే మాంసకృతులతో పాటు విటమిన్ బి12 అందిస్తుంది. తర్వాత ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ వస్తాయి. ఇవి తీసుకోవడం ద్వారా ఏంటంటే వాళ్ళ మానసిక ఆరోగ్యం అనేది ఇంప్రూవ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మనం మీరు అన్నట్టు ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా ఈ ప్రెగ్నెన్సీ సమయంలో ఒక చాలా బ్యాడ్ హ్యాబిట్ ఉంది. ఒక మనం పిల్లలకు తెల్లగలు తాగిస్తే పిల్లలు తెల్లగబడతారు అనేది ఒక చెడ్డ సాంప్రదాయం అనేది ఉంది. దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళు తెలిసి తెలియక అంటే చెట్టుకలు తాగిస్తే పిల్లలు తెల్లగబడతారు, లేకపోతే బయట తెల్ల గుల్ఫారం కలు చాలా మంది గుల్ఫారం కలు తాగేస్తున్నారు. ఎందుకంటే అలా తెల్ల ఉంటుంది కాబట్టి పిల్లలు తెల్లగబడతారని, లేకపోతే కిడ్నీలకు మంచిదని తెలియకుండా తాగేస్తున్నారు. అందులో కలిపి ఆ బోర్డర్ కానీ అందులో ఉండే విష పదార్థాలు కానీ బిడ్డ యొక్క నాడీ వ్యవస్థని డ్యామేజ్ చేస్తున్నాయి. దానివల్ల పుట్టబోయే పిల్లలు బుద్ధిమాంద్యంతో పుట్టడము, లేదా తెలివి తక్కువగా పుట్టడము, ఒకళ్ళు పుట్టినా కానీ ఏంటంటే బరువు తక్కువ పుట్టడము, తర్వాత ఇంకోటి ఏంటంటే వాళ్ళ యొక్క లెర్నింగ్ కెపాసిటీ ముఖ్యంగా ఈ మనం ఐక్యూ లెవెల్ తక్కువగా ఉండడము, చిన్న చిన్న సమస్యలు ముఖ్యంగా ఇప్పుడు మనం తారే జమీన్ సినిమాలో మనం కొన్ని సినిమాలు అందులో పిల్లోడు లెటర్స్ ఐడెంటిఫై చేయడం కష్టమైతుంది, దాన్ని డిస్లెక్సియా అంటాం, అలాంటి వ్యాధులతో పుట్టడము ఇలాంటివి జరుగుతుంది. సో కాబట్టి ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళు ముఖ్యంగా గర్భవతులు కానీ తర్వాత లేడీస్ కానీ ఈ గుల్ఫారం కళ్ళు తాగడం అనేది ఆరోగ్యానికి హానికరం. తర్వాత అందులో ఇంకా చాలామంది ఈ తంబాకు తింటుంటారు. ఎందుకంటే మనకి ఏంటంటే తంబాకు తినేది చాలామంది అసలు పని కూడా చేయరు, ఆకులు సున్నం వేసుకుని జర్దా వేసుకొని తింటుంటారు. అది కూడా ఏమవుతుందంటే ప్రెగ్నెన్సీ సమయంలో ఆ జర్దాలో ఉండే ఆ నికోటిన్ అనే విష పదార్థము బిడ్డ యొక్క నాడీ వ్యవస్థనే కాకుండా మిగిలిన అవయవాలపైన దుష్ప్రభావం చూపించి వాళ్ళు బుద్ధిమాంద్యంతో పడుతున్నారు. దానివల్ల ఏమవుతుంది తల్లిదండ్రులు చేసిన తప్పుకు పిల్లలు బలం కావాల్సిన అవసరం అవుతుంది. సో కాబట్టి మహిళలు ఏంటంటే వాళ్ళ ఆరోగ్యం అనేది ప్రెగ్నెన్సీ సమయంలో డాక్టర్ సలహా మేరకు ఇట్లాంటి మత్తు పదార్థాలు గుల్ఫారం కళ్ళు కానీ చెట్ల కళ్ళు కానీ తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ తంబాకు కానీ గుట్కా కానీ తర్వాత నషమని తీసుకుంటున్నారు ఈ తర్వాత కైని కానీ ఇలాంటి వాటికి దూరంగా ఉన్నట్లయితే బిడ్డ పైన ప్రభావం పడకుండా వాళ్ళు మంచి హెల్త్గా పుట్టడానికి అవకాశం ఉంటుంది. రెండవది ఏంటంటే చాలామందిలో ఏంటంటే కొన్ని అపోహలు ఉన్నాయి. ఎందుకంటే గర్భం సమయంలో మనకి ఏదైనా సమస్య వస్తే మనము డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని చాలామంది అవగాహన లేక కొన్ని నాటు వైద్యానికి గురయ్యి దానివల్ల కూడా మానసిక క్షోభ గురయ్యి ఒత్తిడి గురవుతున్నారు. సో ఇప్పుడు అధునాతనమైన వైద్య సదుపాయాలని వాళ్ళు ఉపయోగించుకొని వాళ్ళు ఇంకా ఇంప్రూవ్ కావాలని నేను భావిస్తున్నాను. మరి మహిళ సమాజంలో చాలా రకాలైన రోల్స్ ప్లే చేస్తుంది, తల్లిగా చెల్లిగా భార్యగా ఇలా చాలా రకాలుగా చేస్తుంది, అలాగే జాబ్ వర్క్ చేస్తుంటారు. మరి గ్రామీణ ప్రాంతాల్లో కూలి పనికి వెళ్లే వాళ్ళు వారు ఆ ఒత్తిడికి గురయ్యి మరి గుల్ఫారానికి అలాగే తంబాకు ఆకు జర్దా ఇందాక మీరు అన్నట్టుగా ఆ వాటన్నింటికి అడిక్ట్ అయిపోతూ ఉంటారు. సో మరి వారు ఆ సమస్యల నుండి ఏ విధంగా ముందుకు సాగాలి, మరి అలాగే ఆ సమస్యలు దాని తర్వాత వాళ్ళకి వచ్చే ఎలాంటి సమస్యలు వస్తుంటాయి అంటారు? ఇప్పుడు మనం ఏంటంటే మనం ఇప్పుడు చాలా మటుకు మనం గ్రామీణ ప్రాంతాల్లో వచ్చే లేడీస్లో చూస్తున్నాం క్యాన్సర్ రేట్ అనేది ఎక్కువగా వస్తుంది. అంటే మనము మేము అడుగుతున్నాం ఏమా వీళ్ళు చిన్న పుండులాగా వస్తుంది, నోట్లలో పుండు వస్తుంది, లేకపోతే కడుపులో మంట వస్తుంది, ఇవంతా ఏంటంటే చాలామంది అడిగితే తంబాకు తినే అలవాటు ఉందంటే అవును సార్ తంబాకు తింటామంటారు, కొంత జర్దా తింటామంటారు. కానీ అది తినడం వల్ల ఏమవుతుందంటే క్యాన్సర్స్తో పాటు మళ్ళీ ఇంకోటి ఏంటంటే వాళ్ళు దానికి అడిక్షన్ పొటెన్షియాలిటీ అంటే అది లేకుండా ఉండలేని పరిస్థితి. కొన్నిసార్లు ఏంటంటే ఈ గుల్ఫారం కళ్ళు మీరు అన్నట్టు గుల్ఫారం కళ్ళు తాగిన చాలామంది ఏంటంటే ఇప్పుడు వాళ్ళు డెలివరీస్ టైంలో ఏంటంటే డెలివరీ అయిన తర్వాత ఏమవుతుందంటే ఆ కళ్ళు తాగే అలవాటు ఉంటుంది, సిజేరియన్ సెక్షన్ అయిన తర్వాత ఏంటంటే 3 రోజులు పిచ్చి పిచ్చిగా చేస్తున్నారు.
చేయడం కారణం ఏంది? వాళ్ళకి అందులో ఉండే ఆ గుల్ఫారం కల్లో ఉండే మత్తు పదార్థం అనేది ఆ మెదడు పైన ఎఫెక్ట్ అయ్యి అది బానిస అయిపోయి అది లేకపోయేసరికి ఫిట్స్ రావడం, కొందరిలో గర్భవతుల్లో ఫిట్స్ రావడము, కొందరు ఏంటంటే వింతగా ప్రవర్తించడం జరుగుతుంది. సో దీనికి ముఖ్యమైన కారణం ఏంది? ఈ మత్తు పదార్థాలు, ఈ గుల్ఫారం కళ్ళు తాగడం. తర్వాత ఏంటంటే కొన్నిసార్లు తెలిసి తెలియక ఏంటంటే కొందరు నాటు వైద్యం, నేను కళ్ళు తాగితే ఇంకా పిల్లలు తెలియకపోతారు, లేకపోతే ఆరోగ్యంగా పుడతారు, అవన్నీ నమ్మకండి. దానివల్ల మన ఆరోగ్యం చెడిపోతుంది, బేబీ పైన కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో కాబట్టి వీటిపైన వీటి దూరంగా ఉండండి. దీనికి అదనాధారమైన ట్రీట్మెంట్స్ ఉన్నాయి, ముఖ్యంగా డీటాక్సిఫికేషన్ డిఎక్షన్ ట్రీట్మెంట్ ద్వారా ఈ గుల్ఫారం కళ్ళు బంద్ చేయడానికి అదనాధారమైన ట్రీట్మెంట్స్ వచ్చినాయి. సో దీన్ని ఉపయోగించుకొని వాళ్ళు దాని నుంచి బయటపడే ప్రయత్నం చేయండి. అంతేగాని ఈ మత్తు పదార్థాలు కూడా, ఇప్పుడు మనకు గుట్కా తినే వాళ్ళకు, జర్దా తినే వాళ్ళకు, తంబాకు తినే వాళ్ళకు కూడా రకరకాల ప్యాచెస్, అంటే జస్ట్ చిన్న ప్యాచ్ అంటించుకుంటే సరిపోతుంది, లేకపోతే కొన్ని ట్యాబ్లెట్స్ వేసుకుంటే సరిపోతుంది, వాళ్ళకి అది లేకుండా కూడా దాన్ని బయటపడవచ్చు. ఇది చేయడం వల్ల ఏదైనా వాళ్ళ శారీరక ఆరోగ్యం ఇంప్రూవ్ అవుతుంది, మానసిక ఆరోగ్యం ఇంప్రూవ్ అవుతుంది, రేపు పుట్టబోయే బిడ్డ పైన కూడా ఎఫెక్ట్ ఉండదు, వాళ్ళ యొక్క డబ్బు కూడా ఆర్థికంగా సేవ్ అవుతుంది, లేకపోతే మళ్ళీ అనవసరంగా వాళ్ళు ఆరోగ్యానికి అమౌంట్ స్పెండ్ చేయాల్సి వస్తుంది. సో మనం ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్. కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు ఏంటంటే ఈ జర్దా, తంబాకు, గుట్కా, ఈ పోకలు వేసుకుంటారు, అది కూడా మంచిది కదా, అది కూడా ఏంటంటే క్యాన్సర్ కారకం. సో ఇలాంటి వాటికి దూరంగా ఉండి మంచి ఆరోగ్య లక్షణాలు అలవాటు చేసుకున్నట్లయితే మనము ఈ మహిళల్లో వచ్చే మానసిక సమస్యలు నివారించవచ్చు. చాలా మంది మహిళల్లో మీరు చూస్తుంటారు నార్మల్గా, ఎందుకంటే మీరు న్యూరో సైకియాట్రిస్ట్ గా, మరి చాలా మంది అతి కోపము, అతి అనుమానము, అలాగే వింత వింతగా ప్రవర్తించడం అనేవి చాలా రకాలుగా జరుగుతూ ఉంటాయి. సో మరి అలాంటి సమస్యలు ఎందుకు వస్తుంటాయి అంటారు? సో మీరు అన్నట్టు ఏంటంటే ఇప్పుడు ఆడవాళ్ళలో కొద్దిగా అతిగా, అంటే తీవ్రమైన అతిగా కోపం ఉండడము, లేకపోతే అతిగా అనుమానం ఉండడము, లేకపోతే ఏంటంటే తనలో తను మాట్లాడుకోవడము, వింతగా ప్రవర్తించడం, ఇట్లాంటి సమస్యలు వస్తాయి. అంటే అబ్బాయిలలో కూడా వస్తుంది, అమ్మాయిలలో కూడా ఏంటంటే ఈ స్ట్రెస్ అనేది, ఎందుకంటే ముఖ్యంగా ఈ వాళ్ళ స్ట్రెస్ తట్టుకున్నప్పుడు ఇలాంటి, అంటే స్ట్రెస్ పెరిగినప్పుడు మెదడులో కొన్ని రసాయన మార్పులు జరిగి ఈ రసాయన మార్పుల వలన వాళ్ళు ఇలా ఇబ్బందికి గురయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా దీన్ని డెల్యూషనల్ డిజార్డర్ అంటారు. చాలా మంది డెల్యూషనల్ డిజార్డర్స్ ఏంటంటే ఈ రసాయన మార్పుల వలన భర్త పైన అనుమాన పడడము, తర్వాత అక్కడ ఏముండకపోయినా కానీ ఏంటంటే ఆయన బయటకు వెళ్తున్నాడు అనుమానం పడడం, లేకపోతే ఎవరో నా గురించే మాట్లాడుతున్నారు అనుకోవడము, పక్కన వాళ్ళు నాకు చేతబడి చేస్తున్నారు, కీడి చేస్తున్నారు అనడము, ఇలాంటి సమస్యలు అనేవి ఒత్తిడి వలన వస్తుంటాయి. సో దీనికైనా చాలా మంది తెలియక మన గ్రామీణ ప్రాంతాలు ఏం చేస్తున్నారు, అక్కడ పక్కన వాడు నాకు చేతబడి చేశాడు, మంత్రాలు చేశాడు అని వాళ్ళతో గొడవ పెట్టుకోవడము, దానివల్ల ఇంకా ఒత్తిడి పెరగడము, లేదా భర్త పైన అనుమాన పడడము, లేకపోతే ఏంటంటే కొన్నిసార్లు ఎవరో బయట వాళ్ళు మాట్లాడుకోండి నా గురించి మాట్లాడుతున్నారు, వాళ్ళు గొడవపడడం, ఇట్లాంటి జరుగుతుంది. సో దీనికి ఏంటంటే మనం ఈ మానసిక సమస్యలకి ఏంటంటే మనం కొన్ని యాంటీసైకోటిక్స్ అనే మందులు ఉంటాయి. ఈ మందులు ఇచ్చినట్లయితే మన మెదడులో ఆ డోపమైన ఒక రసాయన పదార్థం కంట్రోల్ చేయబడుతుంది, వాళ్ళలో ఆ మానసిక ప్రశాంతత ఏర్పడి వాళ్ళు మళ్ళీ నార్మల్గా మారడానికి అవకాశం ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే మనం ఈ సమస్యలు నివారించవచ్చు. తర్వాత దీనివల్ల ఏంటంటే కుటుంబ కలహాలు కూడా మనం ఆపవచ్చు. చాలా మందికి ఏంటంటే ఈ మానసిక సమస్యలు, అంటే ఈ సమస్యలు అబ్బాయిలలో కూడా వస్తాయి, లేకపోతే అమ్మాయికి ఉంటే అబ్బాయి, అంటే ఈ ఇద్దరి మధ్యలో ఒక అండర్స్టాండింగ్ మిస్ అయిపోయి ఫ్యామిలీ కలహాలు రావడము, విడాకుల వరకు వెళ్ళడం అనేది జరుగుతుంది. సో మనం వీళ్ళని ఏంటంటే మనకు సైంటిఫికల్గా ఇలా ప్రాబ్లం ఉంటుంది అని వాళ్ళకి నచ్చ చెప్పి కొన్ని రకాల మందులు ఇచ్చినట్లయితే వాళ్ళు ఈ సమస్య నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళు బయటపడడం వల్ల అయితే ఒక ఫ్యామిలీని మనం కాపాడవచ్చు. ముఖ్యంగా విడాకులు, చాలా మంది విడాకులు ఏంటంటే చిన్న చిన్న తెలిసి తెలియక మూఢనమ్మకాల వలన ఇలాంటివి జరుగుతున్నాయి. మనం వాటికి కంట్రోల్ చేయడానికి వాళ్ళ ఆలోచన విధానం చేంజ్ చేసే విధంగా కొన్ని మందులు ఉంటాయి, ఆలోచన చేంజ్ చేసే విధంగా కౌన్సిలింగ్స్ ఉంటాయి. ఇలాంటి చేయడం ద్వారా ఏమవుతుందంటే వాళ్ళ యొక్క మన మానసిక స్థితిని ఇంప్రూవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో చాలా వరకు మనం చూస్తుంటాం దేవాలయాల్లో, ఇక్కడ జాతరలు అలాంటి సమయాల్లో మరి మహిళలు పూరకం వచ్చినట్టు వేపాకులు, మెడలో దండలు అవన్నీ వేసుకొని ఊకిపోతూ ఉంటారు వాళ్ళు. అలాగే డప్పుల శబ్దం వినగానే కొందరు స్పృహ కోల్పోవటం, వింత వింతగా వారు యాక్షన్స్ చేయడం అనేవి జరుగుతూ ఉంటాయి. మరి ఇది కూడా ఒక రకమైన సమస్య అంటారు. మరి ఇది ఏ రకమైన సమస్యగా గుర్తించవచ్చు మనం? ఇప్పుడు మీరు చంద్రముఖి సినిమా చూసుంటారు చాలా మంది. చంద్రముఖి సినిమాలో ఆమె సడన్ గా ఏంటంటే ఆవేశమై బెడ్ని లేపేస్తుంటుంది, లేకపోతే సడన్ గా కోపం వచ్చి ఆమె, అంటే ఈ ముఖ్యంగా ఆడవాళ్ళలో స్ట్రెస్ వల్ల సమస్యలు వస్తాయి. దీన్ని మనం ఏంటంటే టెక్నికల్ టర్మ్ లో ట్రాన్స్ డిజార్డర్ అంటాం. అంటే ట్రాన్స్ డిజార్డర్ అంటే ఈ వేళలో మహిళల్లో పూనకాలు రావడము మనం గ్రామీణ ప్రాంతాల్లో చూస్తాం. సడన్ గా ఏంటంటే ఒక మహిళల్లో ఏంటంటే ఇట్లా ఊగి పడిపోవడము, పూనకాలు వచ్చినట్లు చేస్తుంటారు. అంటే మనం ఏంటంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ మరి మన అమెరికన్ సైకియాట్రిక్ అసోసియేషన్ వాళ్ళు ఈ డిజార్డర్స్ అంటే వాళ్ళ యొక్క ఒత్తిడి, అంటే చిన్నతనంలో వాళ్ళ డెవలప్మెంట్లో అంటే మానసికంగా ఒత్తిడి గురైనప్పుడు, లేదా చిన్నతనం వాళ్ళు పెరిగిన వాతావరణం సరిగా లేనప్పుడు వాళ్ళు తీవ్రంగా మహిళల్లో ఒత్తిడిగా, అంటే వాళ్ళని కొట్టడము, తిట్టడము, లేకపోతే సెక్షువల్గా అబ్యూజ్ చేయడము, హరాస్ చేయడము అలా చేసిన వాళ్ళు ఏమవుతుందంటే ఆ ఒత్తిడిని ఏంటంటే వాళ్ళు చెప్పుకోలేనప్పుడు అది శారీరక లక్షణాలు బయటపడుతుంది. ఎలా బయటపడుతుంది అంటే కొందరు ఏంటంటే సురదే పడిపోతుంటారు, ఫిట్స్ వచ్చి పడిపోతుంటారు. అక్కడ ఫిట్స్ ఉండదు,
ఇప్పుడు చాలా మంది ఏంటంటే అంతా బాగానే ఉంటారు కానీ సడన్ గా సుప్రదే పడిపోతుంటారు, గంటల తడబడి లేవరు. చాలా మంది ఏమనుకుంటుంటే నిజంగానే ఫిట్స్ వస్తుంది, ఏదో జరుగుతుంది అనుకుంటారు. అదేం ఉండదు, అది కొన్నిసార్లు డిసోసియేటివ్ డిజార్డర్ అంటారు. కొన్నిసార్లు ఏంటంటే మీరు అన్నట్టు పూనకాలు వచ్చాడు అంటే వాళ్ళు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ చూడగానే వాళ్ళు ఏంటంటే వేప కుమలు పట్టుకొని ఊగిపోతుంటారు. సో దీంట్లో ఏంటంటే మానసికంగా వాళ్ళు ఏంటంటే ఆ ఒత్తిడి, ఆ స్ట్రెస్ అనేది ఏంటంటే వాళ్ళు బయట పెట్టలేకపోవడం వలన ఇలాంటి శారీరకంగా వాళ్ళలోకి లక్షణాలుగా పడిపోతుంటారు. తర్వాత కొందరు మీరు అన్నట్టు ఏంటంటే డప్పుల శబ్దం వినపడా కానీ, అంటే వాళ్ళకు శారీరకంగా ఏంటంటే వాళ్ళు ఎప్పుడో అక్కడ ఆ టైంలో అంటే ఆ సిచ్యువేషన్లో వాళ్ళు ఇబ్బంది ఫీల్ అయి ఉంటారు. ఆ ఇబ్బంది అనేది చెప్పుకోలేనాక వాళ్ళు ఏంటంటే కింద బొడిలుతూ వాళ్ళు తెలియకుండానే పడిపోతుంటారు. సో చాలామంది ఏమనుకుంటారంటే ఇది ఎక్కడో అయ్యో ఏమైందో ఏదో దయ్యం పట్టిందో ఏదో అనుకుంటారు. కానీ దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఎప్పుడైతే ఈ కన్వర్షన్ డిజార్డర్స్ అంటాం బిడ్డ, కన్వర్ట్ అంటే వాళ్ళ యొక్క శారీరక లక్షణాలు, అంటే వాళ్ళు ఒత్తిడికి గురైనప్పుడు ఆ మానసికంగా వాళ్ళు క్షోభకు గురైపోయి వాళ్ళు చెప్పుకోలేక వాళ్ళ ఒత్తిడిని బయట పెట్టుకోలేకపోవడం వలన ఆ లక్షణాలు అనేవి శారీరకంగా బయటపడతాయి. అంటే కొందరు ఫిట్స్ రూపంలో బయటపడతాయి, కొందరు మీరు అంటే డప్పుల శబ్దం వినగానే పడిపోవడం, కొందరు గుణకాలు, లేకపోతే కొందరు ఏంటంటే పక్షవాతం వచ్చినట్లు అంటే అంత బాగానే ఉంటుంది కాళ్ళు చేతులు పడిపోయినట్లు పడిపోతుంటారు, లేదా కొందరు ఏంటంటే వాళ్ళు కంటి చూపు కోల్పోయినట్టు ప్రవర్తిస్తుంటారు, లేకపోతే కాళ్ళు పనిచేయనట్టు ప్రవర్తిస్తుంటారు. అంటే ఇదంతా కారణం ఏంటి, ఆ స్ట్రెస్ని వాళ్ళు చెప్పుకోలేక వాళ్ళు బయటకు ఎక్స్ప్రెస్ చేసుకోలేక ఆ మనకు శారీరక లక్షణాలు బయటపడితే దీన్ని మనం మెడికల్ టర్మినాలజీ కన్వర్షన్ డిజార్డర్ అంటాం. అంటే వాళ్ళు స్ట్రెస్ అనేది శారీరక లక్షణాలు బయటపడుతుంటుంది, ఫిట్స్ లాగనో లేకపోతే పూనకం వచ్చినట్లు ఇట్లాంటివి చేయడం జరుగుతుంటుంది. దీనికి మనం అధునాతనమైన ట్రీట్మెంట్స్ ఉంటాయి, మనం కొన్ని రకాల యాంటీసైకోటిక్స్, కొన్ని రకాల యాంటీ డిప్రెసెంట్స్, లేకపోతే సిచ్యువేషన్ బట్టి వాళ్ళకి ఇవ్వడం ద్వారా వాళ్ళని బయటకు తీసుకురావచ్చు. కొన్ని సైకోథెరపీస్ ఇప్పుడు మనకి ఏంటంటే చాలా సినిమాస్లో మనకి ఇందాక మనం కొన్ని మూవీస్లో మనము ఇప్పుడు మనకు అంటే జనాలకు అర్థమయ్యే విధంగా ఇప్పుడు మనకు చంద్రముఖి సినిమాలో చాలా కళ్ళ కడినట్టు చూపించడం జరిగింది. ఆమె ఒక డిసోసియేటివ్ డిజార్డర్, ఒక ట్రాన్స్ డిజార్డర్తో బాధపడుతుంది. ఎందుకు బాధపడుతుంది, చిన్నప్పుడు ఆమె ఒత్తిడి గురైంది, ఆమె ఆ ఒత్తిడి అనేది ఆ లక్షణాలు ఫిజికల్ సింప్టమ్స్ లాగా బయటపడడం జరిగింది. దానికి ఒక సైకియాట్రిస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. అంటే ఈ దేనికైనా ఇప్పుడు అధునాతనమైన ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి. అంతేగాని మనకు మూఢనమ్మకాల వలన ఈ మంత్రాలు తంత్రాలని ఇతరుల పైన అనుమాన పడడము అవన్నీ చేయొద్దు. ఇప్పుడు ఇలాంటి అధునాతనమైన ట్రీట్మెంట్స్ తీసుకున్నట్లయితే ఎట్లాంటి సమస్యకైనా మనం ట్రీట్మెంట్ చేయడానికి అవకాశం. మరి అలాగే చాలా మంది మహిళలు మరి వాళ్ళ ఫ్యామిలీ యొక్క ప్రాబ్లమ్స్ సొల్యూషన్ వెతకడానికి, అలాగే మరి రిలేటివ్స్ అవి వెతకడంలో మరి వాళ్ళు చాలా స్ట్రెస్కి గురైపోతుంటారు. నిద్రలేమి, మరి హెడేక్, ఇలా చాలా రకాలైన సమస్యలు వాళ్ళలో కలుగుతూ ఉంటాయి. ఎందుకంటే కుటుంబ భారం అంతా తన పైన పడిపోవడం వల్ల మరి తన కుటుంబానికి పరిష్కారం చూపించడంలో వారు వారి యొక్క ఆరోగ్య సమస్యలను గుర్తించకుండా మరి ఫ్యామిలీ కోసం వాళ్ళు కష్టపడి వాళ్ళలో వచ్చే వారి ఆరోగ్య సమస్యలను వారు పట్టించుకోరు. మరి అలాంటి సమయంలో మరి వారికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు, ఆ సమస్యలు ఎందుకు వస్తాయి అంటారు? అంటే మనకు ఇప్పుడు ముఖ్యంగా ఆడవాళ్ళలో మానసిక సమస్యలు రావడానికి మెయిన్ కారణం ఏంటంటే ఫ్యామిలీ బర్డెన్. చాలా మంది ఇప్పుడు మీరు చూడండి ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్, అంటే మహిళల అంటే మహిళ అనేది డెడికేటెడ్గా పనిచేస్తుంటారు. అంటే ఇప్పుడు మా మహిళా ఎంప్లాయీస్ కూడా ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళలో ఒక భయం అనేది ఉంటుంది, ఒక కమిట్మెంట్ అనేది ఉంటుంది, ఒక సిన్సియారిటీ అనేది ఉంటుంది. దానివల్ల ఏంటంటే వాళ్ళు ఒక క్రమబద్ధకరంగా పనిచేస్తుంటారు. అంతేకాదు వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ కూడా, వాళ్ళు రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవుతారు. నేను మా పిల్లోనికి బాగా మంచి చదువు చెప్పాలి, మా హస్బెండ్ మంచి గుడి చేసి పెట్టాలి, తర్వాత ఇంకోటి ఏంటంటే నేను నెక్స్ట్ ఏం చేయాలి అనేది వాళ్ళ వాళ్ళ ఆ కండిషన్లు ఏంటంటే వాళ్ళ హెల్త్ అనేది పట్టించుకోకపోవడం వల్ల కొన్ని సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా థైరాయిడ్ సమస్యలు ఒకటి, రెండోది ఏంటంటే డిప్రెషన్, యాంగ్జైటీ, తర్వాత నిద్ర సమస్యలు, తలనొప్పి రావడము, ఒళ్ళు నొప్పులు రావడం, ఇవన్నీ సొమాటిక్ సింప్టమ్స్. చాలా మంది మేము చూస్తున్నాం ఇప్పుడు ఈ మధ్యకాలంలో తలనొప్పి స్కానింగ్ చేసుకుంటున్నారు, పెద్ద పెద్ద ట్యాబ్లెట్ అంటే చాలా రకాల ట్యాబ్లెట్స్ వాడుతున్నారు, కానీ ఒత్తిడికి ట్రీట్మెంట్ తీసుకోవడానికి వెనకడుతున్నారు. ఇప్పుడు మేము రీసెంట్గా మా దగ్గరికి ఒక లేడీ రావడం జరిగింది. ఆమె ఎప్పటి నుండో కొన్ని ఏళ్ల తరబడి నుంచి మెడనొప్పులు, తలనొప్పి, కడుపులో వికారము, కాళ్ళు లాగేసినట్లు అవుతున్నాయి, నిద్ర పట్టడం లేదని ఆల్మోస్ట్ హైదరాబాద్ దాకా వెళ్ళడం జరిగింది. సో అందరూ చూసి లాస్ట్కి ఏంటంటే ఇది మానసికంగా నీకు ఒత్తిడి అవుతుందమ్మా, నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళమని చెప్పడం జరిగింది. ఆమె నేను సైకియాట్రిస్ట్ దగ్గర నేను వెళ్ళను అని ఏం చేసిందంటే ఆమె ఇంకా రకరకాల నాటు వైద్యం తీసుకోవడం జరిగింది. దానివల్ల ఏమేంటంటే అది ఇంకా పెరగడం వల్ల లాస్ట్కి తప్పని పరిస్థితుల్లో రావడం జరిగింది. ఒక్క వారం రోజుల ట్రీట్మెంట్లోనే ఆమె ఇంప్రూవ్మెంట్ కావడం జరిగింది. సో అప్పుడు ఆమెకు అర్థమైంది అంటే స్ట్రెస్ వలన ఇంత సమస్య ఉంటుందా, ఆమె అయిన ఆమెకు అవగాహన అయిన తర్వాత ఆ లేడీ వెళ్ళి మిగిలిన వ్యక్తులు కూడా ఇలా చెప్పడం జరిగింది. దానివల్ల ఏంటంటే అంటే మనలో అవగాహన లేదు. చాలా మందికి ఏంటంటే డాక్టర్ చెప్పినా కానీ నువ్వు ఇలా స్ట్రెస్ ఉందమ్మా, ఇది సొమాటిక్ సింప్టమ్స్ అంటారు. ఇప్పుడు మనకు అందుకే ప్రతి తలనొప్పి నిజమైన తలనొప్పి కాదు, ప్రతి మెడనొప్పులు, నిద్ర రాకపోవడము, ఇవన్నీ మనకు స్ట్రెస్ వలన వస్తున్నాయి. సో కాబట్టి చాలామంది గమనించాలి,
మానసికంగా నరాల సమస్యలు అనేవి మానసిక ఒత్తిడి వలన కూడా ఎక్కువ వస్తున్నాయి. నిద్రపోవడం, చాలా మటు మైగ్రేన్స్ చూడండి, ఇప్పటికి కూడా చూడండి, మైగ్రేన్స్ అనేవి తలనొప్పి కానీ మైగ్రేన్ కానీ ఇవన్నీ రావడానికి ముఖ్యమైన కారణం ఏంటి, నిద్రలేమి. రెండవది మానసిక ఒత్తిడి. తర్వాత చాలా మటు మెడనొప్పి, కండరాల నొప్పులు, ఎన్ని మందులు వాడిన దీర్ఘకాల నరాల నొప్పులనే మనం సొమాటిక్ సింటమ్స్ అంటాము. వాటికి మనం యాంటీ స్ట్రెస్ అంటే స్ట్రెస్ని తగ్గించుకునే కొన్ని మందులు వాడడం ద్వారా పూర్తిగా కోలుకునే అవకాశం ఉంటుంది. వాళ్ళ నిజ జీవితం అనేది ఇంప్రూవ్ అవడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని మీ మనం స్ట్రెస్ గురైపోయి మనలో మనం మదనపడుతూ డాక్టర్ దగ్గర వెళ్ళడానికి మూమాట పడకుండా మన ఆరోగ్యం కూడా అంటే ఆమె యొక్క ఆరోగ్యం కూడా ఇంపార్టెంట్. అంతేగాని కుటుంబ వాతావరణం, కుటుంబ ఆరోగ్యం ఎంత ఇంపార్టెంటో ఈమె కూడా ఆరోగ్యం ఇంపార్టెంట్ అనేది గుర్తించాలి. కుటుంబంలో కూడా ఆ అండర్స్టాండింగ్ అనేది, ఎందుకంటే ఆరోగ్యంలో భర్త పిల్లలే కాదు అమ్మాయి భార్యని కూడా పార్ట్ చేసి వాళ్ళకి అవసరమైతే ఇమీడియట్గా కన్సల్టేషన్ రెగ్యులర్ హెల్త్ చెకప్ చేయించుకున్నట్లయితే మానసిక సమస్య నివారించవచ్చు. మరి ఒక న్యూరో సైకియాట్రిస్ట్గా మరి మీరు చెప్పండి సార్, మరి ఆడవాళ్ళలో మరి ఇలాంటి అపోహలు ఇవన్నీ తొలగిపోవాలంటే మరి ఎలాంటి అవగాహన వాళ్ళలో కల్పించాలి, మరి అలాగే కుటుంబ బాధ్యత, మరి సమాజం యొక్క బాధ్యత వారిపైన ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని అంటుంటారు? అంటే నేనేమంటానంటే మనం యొక్క ఇప్పుడు సమాజం అనేది ఇంత కొత్త గుంతలు దొరుకుతుంది, టెక్నాలజీ డెవలప్ అవుతుంది, ఇంత డెవలప్ అవుతుంది, కానీ ఇప్పటికి కూడా ఆడవాళ్ళపైన వివక్షనే తొలగాలి. ఎందుకంటే నేను ఇప్పటికి చూస్తున్నాను ఇంకా చాలామంది ఏంటంటే అమ్మాయికి ఏదైనా అయితే ట్రీట్మెంట్ అనేది లేట్ చేస్తున్నారు, అబ్బాయికి అది ఇమీడియట్ తీసుకొస్తున్నారు. అలా కాకుండా ఈక్వల్ రైట్స్, ఎందుకంటే మనం ఏంటంటే తల్లిదండ్రులలో మార్పు రావాలి, అత్తమామల్లో మార్పు రావాలి, తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు అమ్మాయి తల్లిదండ్రులు కూడా మార్పు రావాలి. ఎప్పుడైతే అబ్బాయి పుట్టినప్పుడు ఎంత సంతోషపడుతున్నారో అమ్మాయి పుట్టినప్పుడు కూడా అంతకంటే ఎక్కువ సంతోషపడాలి. ఎందుకంటే రెగ్యులర్ చెప్పాలంటే ఒక ఒక తల్లిదండ్రులు దీన అవస్థలో ఉన్నప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు వచ్చి వాళ్ళకి సేవ చేసేది అమ్మాయి అనేది మాత్రం మర్చిపోవద్దు. అమ్మాయిని చదివిపిస్తే రేపు అత్తగారింట్లోకి వెళ్ళిన తర్వాత పిల్లల్ని ఇంకా వాళ్ళని విద్యావంతులు చేయడానికి అవకాశం ఉంటుంది, దానివల్ల కంట్రీ డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుందని గమనించండి. అంతేగాని అమ్మాయిని చదివిస్తే మాకు బర్డెను, అమ్మాయి చదివిస్తే మాకు ఇంకా అంతకు తగినంత వరుణ్ణి తీసి పెళ్లి చేయాలనుకోవడం అనేది అది నిజం కాదు. కాబట్టి తల్లిదండ్రులు ఏంటంటే మార్పులు రావాలి, ముఖ్యంగా పెంచడం విధానంలో కూడా. ఎందుకంటే ఈక్వల్గా అమ్మాయిని ఎంత గర్వంగా, అబ్బాయిని ఎంత గర్వంగా పెంచుతారో అమ్మాయిని కూడా అంతే పెంచండి. లాస్ట్ టైం మన డిస్ట్రిక్ట్ ఇంతకుముందు మన డాక్టర్ యోగితా రాణా గారు కలెక్టర్గా పనిచేశారు మనకు, ఆమె మా ఉమెన్స్ డేకు మెడికల్ కాలేజీకి రావడం జరిగింది. ఒక చిన్న చెప్పింది అంటే ఇంట్లో ఒక అమ్మాయికి ఇంట్లో చికెన్ కర్రీ వండినట్లయితే లెగ్ పీస్ అనేది అబ్బాయికి వేయడం జరుగుతుంది, తర్వాత అమ్మాయికి ఏమో మామూలు వేయడం జరుగుతుంది. ఎప్పుడు చేంజ్ అవుతుందంటే అమ్మాయి కూడా లెగ్ పీస్ ఇచ్చినప్పుడే ఈ మా సొసైటీ చేంజ్ అవుతుందని ఒక చిన్న ఎగ్జాంపుల్గా చెప్పడం జరిగింది. కాబట్టి సో మేము కూడా ఆ రోజు నుంచి ఏంటంటే మేము మా యాక్చువల్గా డాక్టర్స్ అందరూ కూడా ఏంటంటే అంటే మనం ఫుడ్ తినే విషయం నుంచి అంటే ప్రతి విషయంలో కూడా ఏంటంటే వివక్ష అనేది కొద్దిగా ఉంది. ఆ వివక్ష అనేది ఏంటంటే అబ్బాయికి ఫుడ్ విషయంలో కానీ చదువు విషయంలో కానీ బట్టల విషయంలో కానీ ఇట్లా కాకుండా చిన్నప్పటి నుంచే వాళ్ళని ఏంటంటే ఒక ఈక్వల్గా పెంచడం వల్ల ఏమవుతుందంటే ఆ ట్రెండ్ చేంజ్ అవుతుంది. ప్రతి ఒక్కరు దాన్ని మనసు మీద తీసుకొని చేయాలి. ఎందుకంటే ఈక్వల్గా పెంచడం ద్వారా ఏమవుతుందంటే రేపు వాళ్ళు కూడా ఏమవుతుందంటే రేపు వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ కూడా అలానే పెంచడానికి అవకాశం ఉంది. కానీ మన గ్రామీణ ప్రాంతాల్లో, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలను కాదు పట్టణ ప్రాంతాల్లో కూడా ఈ వివక్ష అనేది ఉంది. ఎందుకంటే అమ్మాయి ఇంకో ఇంటికి వెళ్ళిపోతుంది కాబట్టి ఎందుకు చదివించాలి, ఎందుకు వారు నేర్పించాలనుకుంటున్నారు కన్నా తప్పు. ఒకవేళ మనం అమ్మాయిని చదివించినట్లయితే రేపు తల్లిదండ్రులకు కూడా ఆమె గైడ్ చేయడానికి అవకాశం ఉంటుంది, ఆరోగ్యక పరంగా కానీ లేకపోతే సాంకేతికంగా పరంగా కానీ లేకపోతే ఎడ్యుకేషన్ పరంగా కానీ తప్పుంటే పిల్లలకు గైడ్ చేయగలుగుతుంది. దానివల్ల డెఫినెట్గా కంట్రీ డెవలప్ అవుతుంది. ఒక కంట్రీ తలసరి ఆదాయం పర్ క్యాపిటా ఇన్కమ్ అనేది ఆడవాళ్ళ ఇన్కము ఎడ్యుకేషన్ మీద ఆధారపడి ఉంటుందని మన ఐక్యరాజ్య సమితి ఎప్పుడో నివేదికలు వెల్లడించడం జరిగింది. సో కాబట్టి నేను అనేది ఏంటంటే విశ్వవిద్యాలయ ప్రేక్షకులకు నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే ఈ ఉమెన్స్ దినోత్సవం సందర్భంగా మనము చిన్నప్పటి నుంచి పెంచే విధానం అనేది చేంజ్ చేయాలి. వాళ్ళని ఆరోగ్యంగా పెంచండి, ఆర్థికంగా వాళ్ళకు సమాన రైట్స్ ఇవ్వండి, తర్వాత వాళ్ళకి ఏంటంటే వాళ్ళు డెవలప్ అయితేనే రేపు వాళ్ళ తల్లిదండ్రులకు అత్తమామలకు భర్తకు పిల్లలకు అనేది శ్రీరామరక్ష అంటే వాళ్ళు డెవలప్ అయితేనే రేపు కంట్రీ డెవలప్ అవుతుంది. సో కాబట్టి డెఫినెట్గా ఈ బాల్య వివాహాలు మానండి, తర్వాత వాళ్ళు మంచి ఎడ్యుకేషన్ చెప్పించండి, మంచి ఫుడ్ ఇవ్వండి, మంచి రైట్స్ ఇవ్వండి. సో దీనివల్ల ఏంటంటే రేపు ఇంకా సొసైటీ అనేది ఆర్థికంగా డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో మనం అందరం అంటే ఆ మహిళ డెవలప్ అయితే మనం అందరం డెవలప్ అవుతాం, అంటే మహిళ అనేది కాకుండా ఒక మహిళ డెవలప్ అయితే మన కంట్రీ డెవలప్ అవుతుంది, కంట్రీ డెవలప్ అయితే వరల్డ్ డెవలప్ అవుతుంది. సో దీనివల్ల ఒక మంచి కల్చర్ని మనం ఇచ్చిన వాళ్ళు అవుతాం. సో ఈ మహిళా దినోత్సవం సందర్భంగా అందరూ కూడా మన మహిళల్ని గౌరవించండి, వాళ్ళకు సపోర్ట్ ఇవ్వండి, వాళ్ళు సపోర్ట్ ఇస్తే మనకు వాళ్ళు ఇంకా సపోర్ట్ ఇవ్వగలుగుతారు. సో ఈ విధంగా కంట్రీ డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మనం మహిళా దినోత్సవం ద్వారా అందరూ అందులో మార్పు రావాలని భావిస్తున్నాం.
మరి అలాగే మన సమాజం ఈ 21st century వచ్చినా గానీ మరి ఆడ శిశువుల మరణం రేట్ అనేది ఇప్పటికీ తగ్గట్లేదు. చైల్డ్ ఆడపిల్లల్లో చాలా ఇప్పటి వరకు మరి పుట్టగానే ఆడపిల్లల్ని మరి ఎక్కడో వదిలేయడం చెత్త కుప్పల్లో అలా ఇప్పటికీ జరుగుతూనే ఉంది. ఇంత మన సమాజం మెరుగుపడినా, ఎంతో మెచ్యూరిటీ వచ్చినా, చాలా మందికి ఎంతో అవేర్నెస్ కలిగించిన మనకు సోషల్గా కూడా మరి ఎన్జిఓస్ కానివ్వండి, చాలా మంది సంస్థలు వాళ్ళు ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. దాన్ని బేటీ బచావో బేటీ పడావో ఇలా చాలా రకాలుగా చేశారు. అయినా కూడా ఇలాంటి అవేర్నెస్ మనకి ఇంకా తగ్గిపోవటం, ఇంకా రావట్లేదు సమాజం. మరి దీనికి ఇలా కారణాలు ఏమంటారు? మరి ఆడపిల్లల్ని ఎందుకు అంత తక్కువ అంచనా వేసి మరి అలా చేస్తూ ఉంటారు? మీరు ఒక న్యూరో సైకియాట్రిస్ట్గా మరి ఎందుకు ఇలాంటి అపోహలు వస్తుంటాయి అంటారు? అంటే మనకి ఏంటంటే ట్రెడిషన్, అంటే ఇప్పుడు ఏంటంటే ఎట్లా అవుతుందంటే మనం ఒక జనరేషన్ నుంచి మెసేజ్ అనేది ఇంకో జనరేషన్ పాస్ అవుతుంది. అంటే ట్రెడిషన్ కానీ సాంప్రదాయాలు కానీ ఇవి పాస్ అయ్యే దాంట్లో మనం మార్పు రావాలి ఇప్పటికైనా కానీ. ఎందుకంటే అందుకే గవర్నమెంట్ అనేది కొన్ని పథకాలు చేపట్టింది. ఇప్పుడు మీరు చూడండి, కళ్యాణ లక్ష్మి అని పథకం పెట్టింది. తర్వాత ఇంకోటి ఏంటంటే అంటే అమ్మాయిని చదివించినట్లయితే వాళ్ళకి ఇంకా అంటే వాళ్ళకు ప్రోత్సాహకాలు ఇవ్వడం. తర్వాత ఇప్పుడు పోస్ట్ ఆఫీస్లో కూడా చాలా మందికి పథకాలు తెలియదు. సుకన్య అంటే సుకన్య స్కీమ్ అనేది ఒకటి ఉంది. అంటే అమ్మాయి పుట్టిన వెంటనే అది అమ్మాయికి డిపాజిట్ చేసినట్లయితే రేపు మ్యారేజ్ కానీ ఎడ్యుకేషన్ పనికి వచ్చే విధంగా. అంటే వీళ్ళకి మనకు చాలా మందికి ఈ స్కీమ్స్ కానీ ప్రోత్సాహకాలు తెలియట్లేదు. సో మన తల్లిదండ్రులకు గ్రామీణ ప్రాంతాల్లో ఒకవేళ అమ్మాయి పుట్టినట్లయితే ఈ స్కీమ్స్ ఉన్నాయి, ఈ పథకాలు ఉన్నాయి, దానివల్ల మీ ఫ్యామిలీకి బెనిఫిట్ అవుతుందని మనం ఇంకా విస్తృతంగా అవగాహన కల్పించాలి. తర్వాత ఏంటంటే అమ్మాయి పుట్టడం ద్వారా వాళ్ళకు మనం ఇందాక చెప్పినట్లు రేపు వాళ్ళకు మానసికంగా సపోర్ట్ ఇవ్వడానికి అమ్మాయి వస్తుంది లాస్ట్కి. అంతేకాకుండా వాళ్ళకి ఆర్థికంగా వాళ్ళని డెవలప్ చేయడానికి కూడా ఈమెనే ఉంటుందని మనం వాళ్ళలో ఈ అవగాహన కార్యక్రమం చేపట్టాలి. ముఖ్యంగా చాలా మందికి ఏంటంటే బాల్య వివాహాలు మేము చూస్తున్నాం. మా దగ్గర కూడా బాల్య వివాహాలు చేసిన తర్వాత వాళ్ళకు మానసికంగా కుంగిపోయిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ వస్తున్నారు. మేము అడిగితే సార్ మాకు తెలియదు అని వాళ్ళలో ఒక నిరక్షరాస్యత. ముఖ్యంగా ఏంటంటే ఎప్పుడైనా ఒక కంట్రీ డెవలప్ కాకపోవడానికి కారణము ఈ మూఢనమ్మకాలకు ముఖ్యమైన కారణం ఏంటంటే నిరక్షరాస్యత. ఎందుకంటే వివేకానందుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాడు. వాళ్ళ టీచర్ ఒక ప్రశ్న అడుగుతాడు, ఏమంటే మనకు సొసైటీలో మంచి చెడు రెండు ఉన్నాయని అడుగుతాడు. సో అప్పుడు వివేకానందుడు ఏం ఆన్సర్ ఇస్తాడంటే మంచి చెడు అనేది ఏం లేదు, ఓన్లీ మంచి ఎప్పుడైతే నశిస్తుందో చెడు అనేది వస్తుంది. అంటే ఉదాహరణకు వెలుతురు చీకటి అనేవి రెండు ఉన్నాయని అడిగాడు వివేకానందుని వాళ్ళ గురువు. వెలుతురు చీకటి అనేది ఎప్పుడైతే వెలుతురు నశిస్తుందో చీకటి అనేది వస్తుంది అని ఆయన చెప్పడం జరిగింది. సో మనలో కూడా ఏంటంటే ఇక్కడ నిరక్షరాస్యత అనే ఒక అంధకారంలో చాలా మంది ఈ గ్రామీణ ప్రాంతంలో ఉన్నారు. సో ఎప్పుడైతే నిరక్షరాస్యత అనేది అక్షరాస్యత అనేది ఆక్యుపై అవుతుందో అంటే చదువుకుంటారో వాళ్ళ యొక్క ఈ మూఢనమ్మకాలు తొలగిపోతాయి. సో కాబట్టి మనం ఎక్కడైనా చూడండి, మీరు ఇప్పుడు కేరళలో మనకేంటంటే అక్కడ చదువుకోవడం అక్షరాస్యత పెరగడం వలన అమ్మాయిలలో చాలా మంది ఏంటంటే ఎంప్లాయ్మెంట్ వల్ల ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీస్ అనే పరికాప్టెన్ కూడా పెరుగుతున్నారు. సో మనలో కూడా ఏంటంటే ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్కరు చదివించినట్లయితే మంచి ఎడ్యుకేషన్ ఇప్పించినట్లయితే వాళ్ళ యొక్క మూఢనమ్మకాలు తర్వాత వాళ్ళ యొక్క ఈ ట్రెడిషన్స్ ఇవన్నీ వాళ్ళు బద్దలు కొట్టుకొని బయటకు రావడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి అమ్మాయిలను చదివించడమే నేను నా సజెషన్ అయితే. అమ్మాయిలు మంచి చదివించాలి, చదివించడంతో పాటు స్పోర్ట్స్లో కూడా ఎంకరేజ్ చేయాలి, వాళ్ళకి ఈక్వల్ రైట్స్ ఇవ్వాలి చిన్నప్పటి నుండి. దానివల్ల ఏమవుతుందంటే సొసైటీలో అనేది మార్పు అనేది రావడానికి అవకాశం ఉంటుంది. ఎంతో కానీ అంతేగాని వాళ్ళకి అన్ని ఇస్తాం కానీ ఎడ్యుకేషన్ ఇవ్వమంటే మళ్ళీ అది లాస్ట్కు మనం ఎంత కష్టపడ్డా అది వేస్ట్ అవుతుంది. కాబట్టి పిల్లలకు చిన్నప్పటి నుండి మంచి స్ట్రాంగ్ ఎడ్యుకేషన్, మంచి ఎడ్యుకేషన్ ఇవ్వండి. అంటే విలువలతో కూడిన ఎడ్యుకేషన్, అంటే ఏదో డిజిటల్ క్లాస్లో చూపి అక్కడ మంచి మంచి పాఠాలు చెప్పడం కాదు, బేసిక్ ఎడ్యుకేషన్, మంచి సాంప్రదాయంతో కూడిన ఎడ్యుకేషన్ అనేది పిల్లలకు ఇచ్చినట్లయితే రేపు వాడే అబ్బాయి కూడా ఏంటంటే వాళ్ళలో మార్పు వస్తుంది. ఓకే అమ్మాయిని గౌరవించాలి అనేది ఒక మార్పు వస్తుంది. కానీ ఇప్పుడు మన సొసైటీలో ఏంటంటే ఈ చిన్నప్పటి నుంచి మానవతా విలువలు నశించడం వల్ల యాసిడ్ దాడులు కానీ తర్వాత అమ్మాయిల పైన అత్యాచారాలు కానీ ఆకృత్యాలు కానీ జరుగుతున్నాయి. కాబట్టి నేనేమంటానంటే నేను ఒక సైకియాట్రిస్ట్గా చిన్నప్పటి నుండే పిల్లల్ని వాళ్ళ విలువలను తెలిసే విధంగా పెంచడం, అంతేగాని చదువు 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 అని రోజు పొద్దు నుంచి 24 గంటలు వాళ్ళకి చదువు అనేది కాదు. మోరల్ వాల్యూ చెప్పండి, ఎందుకంటే అమ్మాయిని గౌరవించండి చెప్పండి, తల్లిదండ్రులను ఎలా గౌరవించాలి, రేపు టీచర్ని ఎలా గౌరవించాలి, రేపు రిలేషన్స్ ఎలా మెయింటైన్ చేయాలని నేర్పించండి. దానివల్ల ఏమవుతుందంటే మహిళ ఇండైరెక్ట్గా అది మహిళ పైన ఎఫెక్ట్ కాకుండా కాపాడుతుంది. కానీ ఇప్పుడు ఏమవుతుంది, వాళ్ళు పొద్దుస్తామని చదువు ఆ స్ట్రెస్ వలన వాళ్ళలో ఒక డిఫరెంట్ సైకాలజీలోపై వాళ్ళు కూడా మార్పు వస్తుంది. సో నేను ఏంటంటే పిల్లల్ని ఏంటంటే ఈ మొబైల్ ఈ స్మార్ట్ ఫోన్స్ అని టీవీలు అని తర్వాత చెడు సాంప్రదాయాలని ఇంకా సినిమాల్లో కూడా మీరు చూడండి అత్యాచారాలు కానీ ఆకృత్యాలు కానీ అవన్నీ బ్యాన్ చేయాలి ఫస్ట్. సో దానివల్ల ఆ పిల్లలపైన ఆ ప్రభావం పడదు. ఇప్పుడు మరి ఒక పిల్లడు ఏంటంటే చిన్నప్పుడు వాడు చూసి లెర్నింగ్, అంటే ఆ
అక్కడ అకృత్యాలు జరుగుతున్నాయి, నేను ఎందుకు చేయకూడదు అనేది వాడు దాంట్లో డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. చిన్నప్పటి నుంచి పిల్లల్ని మంచి కల్చర్ అంటే చదువు 30%, నేను 30-40% ఎడ్యుకేషన్, మిగిలిన 60% వాళ్ళకు మోరల్ వాల్యూ చెప్పండి. దానివల్ల ఏంటంటే ఫ్యూచర్లో ఏంటంటే ఆడవాళ్ళ పైన జరిగే అఘాయిత్యాలు కానీ అకృత్యాలు కానీ తగ్గడానికి అవకాశం ఉంటుంది. మరి చివరగా మీరు ఒక న్యూరో సైకియాట్రిస్ట్ గా మరి మహిళల్లో వచ్చే మానసిక ఒత్తిళ్లను మరి బయటపడే మార్గాలు కొన్ని మన ప్రేక్షకుల కోసం. అంటే ముఖ్యంగా మానసిక ఆరోగ్యం మహిళలకనే కాదు ఎవరికైనా కానీ ఏంటంటే స్ట్రెస్ అనేది ఏంటంటే దానివల్ల రేపు ఏంటంటే గుండె జబ్బులు కానీ రక్తపోటు కానీ మధుమేహం కానీ లేకపోతే ఇంకోటి ఏంటంటే ఇలాంటి సమస్యలకైనా దారి తీయడానికి అవకాశం ఉంటుంది. ఆత్మహత్యలకు ముఖ్యంగా ఈ ఆత్మహత్యలు అనేవి ఎక్కువ ప్రేరేపితమవుతుంది. సో దీన్ని తట్టుకోవడానికి మనకి ఏంటంటే లైఫ్ స్టైల్ మన మాడిఫికేషన్ అనేది హ్యాపీగా ఉండాలి. హ్యాపీనెస్ హార్మోన్ అంటే మనకు చాలామంది ఏంటంటే మనం పొద్దున్న నుంచి లేస్తే సంపాదించడము లేకపోతే మనం ఆ వర్క్ చేయడం ఈ వర్క్ చేయడం అని కాకుండా మనం ఎంత హ్యాపీగా ఉంటున్నామనేది గమనించండి. సో మనం ఏంటంటే కాబట్టి మహిళ అనేది ఏంటంటే ఈ మానసిక సమస్యలు రాకుండా ఉండాలంటే ప్రతినిత్యం ఒక అరగంట వ్యాయామం కానీ ఎక్సర్సైజ్ కంపల్సరీ లైఫ్ స్టైల్లో పెట్టుకోవాలి ఎంత బిజీ ఉన్నా కానీ. రెండవది ఆకుకూరలు బాగా తినండి. ఆకుకూరలు ఏంటంటే మనకు ప్రకృతి ప్రసాదించిన వరం. ఆకుకూరలు ఏంటంటే యాంటీ స్ట్రెస్ హార్మోన్స్, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్ ఉన్నాయి. తర్వాత మంచి ఫ్రూట్స్ తినండి. తర్వాత ఇంకోటి ఏంటంటే అప్పుడప్పుడు నలుగురితో కలవండి. ఎందుకంటే ఇంట్లో ఉండకుండా నలుగురితో కలుస్తూ స్నేహితుల్ని పెంచుకోండి. మళ్ళీ వాళ్ళ యొక్క బాధని దిగమింగుకోకుండా ఎదుటి వ్యక్తితో షేర్ చేసుకోండి. దానివల్ల ఏమవుతుందంటే ఆ షేర్ చేసుకోవడం వల్ల 50% బర్డెన్ తగ్గుతుంది. తర్వాత రెండోది ఏంటంటే వాళ్ళ మధురక్షణాలు, ప్రతి ఒక్కరికి మధురక్షణాలు ఉంటాయి. ఆ మధురక్షణాలని మళ్ళీ మంచిగా భద్రపరచుకోండి. ఎందుకంటే ఎప్పుడైనా మానసిక ఒత్తిడి అనిపించినప్పుడు వాళ్ళ మధురక్షణాలు, వాళ్ళ తల్లిదండ్రులతో ఎలా స్పెండ్ చేస్తారు, పిల్లలతో ఎలా స్పెండ్ చేస్తారు, భర్తతో జరిగిన మధురక్షణాలని గుర్తు తెచ్చుకోండి. అలాంటి మధురక్షణాలని మళ్ళీ మేము ఎందుకు తేకూడదని ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళండి. దానివల్ల ఏమవుతుంది, రేపు వాళ్ళ లైఫ్ అనేది మంచి ఒక పూల బాటగా మారుతుంది. అంతేగాని నేనే ఇలా ఉన్నాను, నన్ను ఇలా అవుతున్నాను, ఎప్పుడు మనమే మనకు మనం నిందించుకుంటూ ఆత్మవిశ్వాసం సన్నగిల్లుకోవడం కాదు. మనం ఎప్పుడు కూడా ఒక ఆత్మవిశ్వాసంగా ముందుకెళ్ళాలి. అంటే మన యొక్క ప్రతి ఒక్కరికి మధురక్షణాలు ఉంటాయి. భార్య పిల్ల మన పిల్లలు ఉంటారు, వాళ్ళతో స్పెండ్ చేయండి. తర్వాత పెట్స్, ముఖ్యంగా ఎప్పుడైతే మనకు రీసెర్చ్ ఏం చెప్తుందంటే ఎప్పుడైతే పెట్స్ చిన్నపిల్లలతో మనం స్పెండ్ చేసినప్పుడు లేకపోతే మనకు క్లోజ్ ఫ్రెండ్స్తో మిత్రులతో స్పెండ్ చేసినప్పుడు మన ఆర్బిటల్ ఫ్రాంటల్ కార్టెక్స్ ఉంటుంది, అది స్టిమ్యులేట్ అయ్యి వాళ్ళకు ఒక రిలాక్సేషన్ అనేది ఇస్తుంది. సో కాబట్టి పిల్లలతో ఆడుకోండి, స్నేహితులతో వాళ్ళ బాధలు చెప్పుకోండి. ఇంకోటి పెట్స్, ముఖ్యంగా ఎనిమల్స్, ఈ డాగ్స్ కానీ లేకపోతే బర్డ్స్ కానీ లేకపోతే మనం ప్రకృతిని ఎంజాయ్ చేయండి. దానివల్ల ఏమైతుందంటే టెన్షన్ తగ్గి వాళ్ళ మానసిక సమస్యలు తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ ఆహార మన మెడిటేషన్, యోగా. తర్వాత ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు ఏం చెప్పింది ఏంటంటే ఈ తంబాకు కానీ, జర్దా కానీ, గుల్ఫారం కళ్ళు కానీ, తర్వాత నాటు వైద్యాలు కానీ దూరంగా ఉండండి. ఇది మంచివి కావు. దానివల్ల అనవసరంగా మనము కీడు కొని తెచ్చుకున్నట్లయితుంది. సో కాబట్టి ఇలాంటి దూరంగా ఇవి మనం పాటించినట్లయితే మన మానసిక ఆరోగ్యం ఇంప్రూవ్ అయ్యి మంచి ప్రశాంతమైన ఆరోగ్యం మనం జీవించడానికి అవకాశం. చాలా ధన్యవాదాలు సార్. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మరి మహిళల్లో కలిగే మానసిక ఒత్తిళ్లను మరి ఏ విధంగా అధిగమించాలి అనే విషయాన్ని గురించి తెలియజేసినందుకు మరి ఒకసారి ప్రత్యేకంగా మా విశ్వ డిజిటల్ తరఫున అలాగే మా ప్రేక్షకుల తరఫున మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. థ్యాంక్ యూ. మీకు కూడా ఏంటంటే ఈ ప్రోగ్రామ్ ఇన్వైట్ చేసి మహిళలకు సమస్యల పైన మమ్మల్ని చర్చా పరిచయం చేసినందుకు విశ్వ డిజిటల్ కు మరియు సిబ్బందికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఇంతటితో ఈ చర్చా కార్యక్రమం ముగిసింది. తిరిగి ప్రసారమయ్యే మరి ఒక చర్చా కార్యక్రమం కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ విశ్వ డిజిటల్.